భద్రం పరాహం ఓం భద్రం భద్రమ సహనావతు సహనావతు సహవీర్యం కరవావహై తేజస్వి నామధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః ఏతం వై తమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రైషణాయాశ్చ వృత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ ఆ విషయాన్ని చూస్తున్నాను. సో బ్రాహ్మణానామేవ అధికారః వ్యుత్థానే అతః బ్రాహ్మణగ్రహణం. నిత్యతృప్తుడై ఉండాలి. క్షత్రియ లక్షణం వైశ్య లక్షణం ఉండకూడదు. నిత్యతృప్తుడుగా ఉండాలి అంటే రజోగుణ ప్రధానుడుగా ఉండకూడదు. క్షత్రియుడు రజోగుణ ప్రధానుడుగా ఉండాలి అంటే ఎప్పటికీ అంబిషస్ అండ్ టైప్ ఏ పర్సనాలిటీ అన్నట్టుగా ఉంటాడు. క్షత్రియ లక్షణం వెరాజ్ తమో కొంత రాజసం కొంత తామసం ఉన్న లక్షణం ఉంది. తామసం ఎక్కువ ఉన్న లక్షణం ఉంది. ఈ లక్షణాలు ఉండదు. సత్వగుణ ప్రధానంగా ఉండాలి. సత్వగుణ ప్రధానంగా ఉన్నట్లయితే వాడు నిత్యతృప్తుడుగా ఉంటాడు. ఎందుకంటే సత్వగుణం యొక్క లక్షణం ఏంటంటే స్వరూపమునందు నిలిచి ఉంటుంది. తన ఎందు తాను నిలిచి ఉంటుంది. తాను ఏదో దానితో తృప్తుడై తనది ఏది ఉన్నదో దానితో తృప్తుడై ఉంటాడు. నిత్యతృప్తుడు ఆ పదం చాలా గొప్పతాడు. అటువంటి నిత్యతృప్తుడైన వారికి మాత్రమే ఈ సన్యాసం వ్యుత్థానం ముందు అధికారం ఉంటుంది. ఇప్పుడు అందుకే వ్యుత్థానం అంటే ఏమిటి? వ్యుత్థాయ వైపరీత్యేన అంటే వి అని ఉంది. వి ఉత్థాయ ఉత్థాయ అంటే పైకి లేచి. వి అంటే విపరీతము. వి అనే ఉపసర్గకి వివిధము విశిష్టము విపరీతము అని మూడు అర్థాలు. ఇక్కడ విపరీతం అనే అర్థం తీసుకోవాలి. విరుద్ధ అన్న చోట కూడా విపరీతమనే అర్థంలో వి వృత్త విపరీతమనే అర్థంలో వి దిక్కులు విదిక్కులు అన్నప్పుడు ఏదో విశిష్ట అనే అర్థం ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ వి అంటే విపరీతము అని అర్థం. నిజంగానే ఇక్కడ విపరీతం అంటే ఏమిటి? యుద్ధాయ కొంచెం ఉంటే బాగుంటుంది. ఏషణల నుండి పంచమి ఏషణాయా పంచమి షష్ఠి కాదు పంచమి పంచమి షష్ఠి ఒకలాగే కనపడతాయి. ఏషణల నుండి వ్యుత్థానము చేసింది. వ్యుత్థానం అంటే పైకి లేచుట. వి విపరీతంగా వైపరీత్యం. సో అంటే అర్థమేమిటి? ఏషణలు ఈ దిశలో ఉంటే మనం ముఖం ఈ దిశలో పెడతాం. ఎడముఖం పెట్టి ఏషణల ఎడల పెడముఖం పెట్టి వాటికి అతీతంగా పోవాలి. ఇప్పుడు కామన ఉదయించిందనుకోండి, మీరు ఆ కామనని పట్టుకుంటే దానికి అభిముఖంగా ఉండి దానిని పట్టుకుంటే దానికి మీరు వశులై ఉండాలి. దానికి అతీతంగా పోవడం అనేది ఏముండదు. కామనకు ముఖాన్ని ఆపోజిట్ పెడముఖం పెట్టినట్లయితే గోపియా. కాబట్టి అది వ్యుత్థానం ఉంటుంది. దానికి తెలుగులో ఏదో నేను జాగ్రత్తగా ఉంటే ఏదో రాసుకుంటాను కదా. విరుద్ధముగా విరుద్ధముగా అని రాసుకుంటా. యుద్ధయా వైపరీత్యైన ఉత్థానం కామనలకు విరుద్ధముగా
అది బి బి ఎంతవరకు సరిపడుతుంది. ఇంకా ఉత్థాన శబ్దానికి అర్థం ఏంటంటే కర్తృత్వ భోక్తృత్వములకు అతీతముగా అంత అర్థం ఉన్నది దాంట్లో. కామలకు విరుద్ధముగా కర్తృత్వ భోక్తృత్వములకు అతీతముగా ఉండుట అది వ్యుత్థానం. ఎప్పుడు కూడా కర్తృత్వము భోక్తృత్వము కామల నుంచి పుడతాయి. అవిద్య కామ కర్మ, అవిద్య జ్ఞానం అంటే తన పూర్ణత్వము తనకు తెలియకుండా. దీనికి దృష్టాంతం చెప్తారు, త్రాడుకు వస్తాడు మామనుకుంటాడు కట్టి పట్టుకొచ్చి కొడతాడు, కొట్టడానికి కూనుకుంటాడు, కొట్టేడో మానేదో కొట్టడానికి కూనుకుంటాడు. అక్కడ అది రజ్జువు అనే విషయం తెలియకపోవడం భయము, అవిద్య భయము, దాని నుండి కర్మ. కావండి దీనికి భిన్నంగా ఇంకో సందర్భంలో అవిద్య తను పూర్ణుడని తెలియకుండా ఇంత డబ్బు మూట పెడితే తన ఏదో బాగా లాభం కలుగుతుంది గొప్పవాడిని అయిపోతాననే భ్రమ, ఆ భ్రమ నుంచి కర్మ, ఇది అది ప్రవాహం. కాబట్టి కామలకు అభిముఖముగా ఉండేవాడు కర్మలలోకి పడిపోతాడు, అంటే కర్తృత్వ భోక్తృత్వాల్లో పడిపోతాడు అని అర్థం. అదే సంసారం. ఇప్పుడు దానికి ఆపోజిట్ కామలకు విరుద్ధముగా కర్తృత్వ భోక్తృత్వములకు అతీతముగా ఉండుట చేయుట ఏముండదు ఇంకా ఉండుట, అది ఉత్థానం అంటే ఉతు స్థానం, ఉతు స్థానం అది ఉతు స్థానం. స్థాగతిని వృత్తం ఉపస్థా స్తంభో పూర్వస్య అనే వృత్తం చేత సకారం వస్తుంది. సో దేని నుండి ఇప్పుడు కూడా ఉత్థానం చేయుట అంటే దేని నుండి వ్యుత్థానం ఉంటుంది కదా. ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాడు అంటే ఏదో ఒక లెవెల్ని కింద వదిలిపెట్టి పైకి పోతున్నాడు, విపరీత విరుద్ధ దిశలో పోతున్నాడంటే ఏదో ఒక దానికి పెడముఖం పెట్టి విరుద్ధ దిశలో పోతున్నాడు. అది ఏంటి అంటే లీవింగ్ బిహైండ్ అని అర్థం. వ్యుత్థానం అంటే లీవింగ్ బిహైండ్. లీవింగ్ బిహైండ్ వాట్? గోయింగ్ ఫార్వర్డ్ అవే ఫ్రమ్ అని ఇంకో అర్థం. సారానికి గోయింగ్ ఫార్వర్డ్ అవే ఫ్రమ్, ఫ్రమ్ వాట్? అది ప్రశ్న. కుతః యాః పుత్రైషణాయాః, పుత్రార్థ ఏషణా పుత్రైషణా. అంటే పూర్వం వాళ్ళు ఈ ఏషణతో ఉండేవారు. ఏమిటి, నాకు పుత్ర సంతానము కావాలి. మీరు చూసుకుంటారు చాలామంది ఇప్పటికి కూడా ఇంకా ఆ రకమైన చేతస్థం జనాల్లో కనపడుతుంది. ఇప్పటికి కూడా ఒకప్పుడైతే నిండా ఉండేది. వేరే పీపుల్ వాళ్ళకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఎనమందుగురు తొమ్మిదిగురు అమ్మాయిలు పుట్టితే ఆయన అసంతృప్తిగానే ఉండిపోయాడు. అప్పుడు ఆయన పదవ సంతానం కొడుకుంటుంది. నేను ఒక ఆయన ఒక ఆచార్యులు గారు అలా ఉంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయిలు పుట్టారు కానీ వాళ్ళ ముందు ఆ అమ్మాయిని చూసినప్పుడు తృప్తి కలగదు, ఆ పూర్ణత్వం కలగదు, నేను కృతార్థుడనే భావన కలగదు. కొడుకు పుట్టినప్పుడే నేను కృతార్థుడనే తిని అనే భావన కలుగుతుంది. ఇది ఈ సిస్టమ్ ఎప్పటి నుంచి పెరిగినాయింది అని చూసినట్లయితే ఇది పురాణాల్లో చాలా గట్టిగా ఉంది. స్మృతికారులు దీన్ని బాగా గట్టిగా చెప్తారు. స్మృతుల్లో ఉంది పోషాకులైతే దీనికైతే అనుకోవాల్సి ఉంది. మొత్తానికి వీటికి చాలా దృఢమైన కామన ఉంటుంది. ఏషణ అంటే కామన, విషఛాయం అనే ధాతువు వచ్చింది. ఏషణ అంటే కామన, కోరిక. చాలా దృఢమైన కోరిక ఉంటుంది. ఎంత దృఢమైన కోరిక అంటే నాకు పుత్ర సంతానం లేకుంటే నేను నా జీవితము వ్యర్థము అనే అంతటి దృఢమైన కోరిక అని అలాంటి వాక్యాలు ఉండనే ఉంటాయి. పుత్రస్య గతి నాస్తి అని ఓ మాట ఉంటుంది. వాడి గతి లేదండి, సున్నామ నరకము కుమ్ అనే ఓ నరకం ఉన్నది. అంటే వీళ్ళు పుత్ర సంతానం లేకపోతే నరకంలో పడుతుంది. కాబట్టి ఏదైనా ఎదరవాడు సొమ్ము అపహరిస్తే నరకంలో పడిపోతుంది, కానీ సంతానం లేకపోతే నరకం ఏమి ఉంటుంది? సంతానం ఇచ్చింది దేవుడు కదా,
పుత్ర సంతానం ఇవ్వనందుకు దేవుళ్ళు పడేయాలి నరకం వాళ్ళు ఇదంతా కూడా చాలా అసందర్భంగా ఉంది, పరస్పర విరుద్ధంగా ఉంది. అంచేతనే ఈ వైవిధ్యాల నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఎనివే పుత్రుని కోనకైనా పుత్రార్థ ఏషణ కావన తీవ్రమైనటువంటి వాంఛ నాకు పుత్రుడు కలగాలి అనేటువంటి కామన పుత్రేషణ అనబడును. అయితే ఈ పుత్రేషణకి హేతు ఏమిటి? దేనివల్ల పుత్రేషణ ఉంటుంది? మీరు ఆలోచించండి, వాడు సంపన్నుడే ఉంటాడు, సంపద కలిగి ఉండాలి పుత్రేషణ కావాలంటే. సంపద లేని దరిద్రుడికి మనోరథాలే ఉండవు, కామనలే ఉంటాయి దరిద్రుడికి. ఉత్పద్యంతే విలీయంతే దరిద్రానాం మనోరథ అని దరిద్రుడికి మనోరథాలే ఉంటాయి, ఏముండవు. సంపన్నుడికే ఉంటుంది పుత్రుడు కావాలనే కోరిక, సంపన్నుడికే ఉంటుంది. ఇది ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పుత్ర సంతానం కడితే ఆ రాజ్యం బ్రిటిష్ వెళ్ళిపోతుంది, క్రౌన్కు వెళ్ళిపోతుంది. పుత్ర సంతానం ఉంటే ఉంటుంది ఆ రాజ్యాన్ని వాళ్ళు పాలించుకోవచ్చు. పుత్ర సంతానం లేకపోతే మనకు ఆ ప్రిన్సిపాలిటీ అది క్రౌన్కు వెళ్ళిపోతుంది. ఝాన్సీలో అలాగే ఉంటాయి, ఆవిడ ఆవిడ పుత్ర సంతానం కాదు కాబట్టి ఆ రాజ్యాన్ని పాలించే హక్కు ఆవిడకి లేదు ఝాన్సీ రాణికి. ఆవిడ కొడుకున్నాడు అది సరే, ఆవిడ కొడుకు కాదుగా, అంటే ఆవిడ రాజ్యాన్ని పాలించే హక్కు లేదు. అప్పుడు ఆ రాజ్యం ఏమవుతుంది? బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ రకంగా లాస్ ఉంది. అంచేతనే ఈ రాజులందరూ కూడా తమకు పుత్ర సంతానం కలగాలి అని చాలా పెద్ద ఆకాంక్ష కలిగి ఉండేది. ఈ పుత్ర సంతానం వెనుక ఉన్న ఆ ప్రేరణ ఏమిటి అన్నట్లయితే, వాడు సంపాదించినటువంటి ధనము అధికారము ఏవైతే ఉన్నాయో వాటిని అందజేయాలి తన కొడుకు, అవి కంటిన్యూ అవ్వాలి. పోనీ తనే బతుకు కంటిన్యూ చేయొచ్చు కదా, తను బతకలేదు ఒక లెవెల్ దాకా తను పోతాడు. పోనీ తనకు నచ్చిన వాటితో కంటిన్యూ అవ్వచ్చు కదా, అదే ఆ తనకు నచ్చిన వాడే తన కొడుకు. పోనీ కూతురు కంటిన్యూ చేయొచ్చు కదా, నో కూతురు వెళ్ళి ఇంకొకటి సంపదని కంటిన్యూ చేయాలి. అంటే వీటి సంపదని మటుకు కొడుకే కంటిన్యూ చేయాలి. తర్వాత అదొక సంపదకి సంబంధించి ప్యూర్ ఎకనామికల్ ఇష్యూ, ఎకనామికల్ అండ్ పవర్ రిలేటెడ్ ఇష్యూ నెంబర్ వన్. నెంబర్ టూ కంటిన్యూటీ అని తన వంశము కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూటీ ప్రిన్సిపల్, తన వంశం కంటిన్యూ అవ్వాలి. అంటే కూడా ఇమాజినేషన్, యూఆర్ ఇమాజినింగ్. మీ వంశం కంటిన్యూ అవుతుందని మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు. జగత్తు మిథ్యా, దీంట్లో ఏది కంటిన్యూ అవ్వదు. ఇది సినిమాలో వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నట్టుగా మనం ఇమాజిన్, నా అంశం కంటిన్యూ అవుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఆత్మోచారణ చేసి పరిశీలించి చూసుకోవాలి. ఇప్పుడు నా అంశం కంటిన్యూ, నేను కొట్టుకుంటున్నాను నా అంశం కంటిన్యూ అయింది అంటే ఏంటి? వాటి చెప్తుంది ఇద్దరు నలుగురు అంటున్నారు కాబట్టి మనం అన్నాం కాదు, గురువు బసలు అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్? నేను ఉన్నాను, వంశం ఏంటి, కంటిన్యూ అవ్వడం ఏంటి, కొడుకు ఏంటి, వాటి కావాలి అని విచారణ మీరు చేసుకోవాలి. చేసుకుంటే వాడికి తెలిసిపోతుంది ఇదంతా కూడా కల్పన, ఇమాజినేషన్, ఊహ. ఊహ ఇదంతా ఊహ చేసుకుని మనిషి అలాగా పిల్లి మొగ్గలు వేసేస్తూ ఉంటాడు అని స్పష్టంగా తెలుసుకుంటుంది. అది తెలియగలంత వరకు వాడు పుత్రేషణలో ఉంటాడు. అది అక్కడ ఇష్యూ. పుత్రేణ ఇమం లోకం జయేయం ఇది లోకజయ సాధనం పుత్రం ప్రతి ఇచ్ఛా ఏషణ దాన సంగ్రహ. కాబట్టి పుత్రుడి మీద ప్రేమ కాదండో, ఇది పుత్రుడి మీద ప్రేమ కాదు, పుత్రుడితో అంటే పుత్రుడి ద్వారా ఈ లోకమును నేను జయిస్తాను, అది కాంకర్ తీసుకోవాలి. ఈ లోకమును జయించడం అంటే ఏమిటి? అంటే పుత్రుడు వచ్చి మన పహిల్వాన్ వస్తాడు, ఊళ్ళో వాళ్ళ మంది జయించి వస్తాడు, అది అలా కాదు. ఇక్కడ కాంకరింగ్ అంటే అర్థం ఈ లోకంలో నేను ఒక స్థితిని పొందగలుగుతాను పుత్రుడు ద్వారా. ఎలాగా చెప్పాను కదా, నేను పోగొట్టిన సంపదలంతా వాడు కంటిన్యూ చేస్తాడు. తర్వాత నా తర్వాత నా వంశము కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు కొన్ని ఇంటికి పేర్లు పెట్టుకుంటారు, ఒక పేరు ఉంటుంది మా ఇంటి పేరు.
ఇప్పుడు మొదటి నేను చూశాను దండు మ్యాన్షన్ అని పేరు. అంటే అర్థం ఏంటి, దండు ఇస్ ది నేమ్ ఆఫ్ అ ఫ్యామిలీ. అది దండు మ్యాన్షన్ షుడ్ రిమైన్ దండు మ్యాన్షన్, షుడ్ నాట్ బికమ్ సమ్ అదర్ మ్యాన్షన్. అవ్వాలంటే ఏం చేయాలి, కొడుకును కానీ ఈ మ్యాన్షన్ అని వాడు అప్పగెప్పాలి సంపద. అలాగే ఇట్లాంటి పాయింట్. సో మనకున్న సంపదకి ఆ వంశం పేరు పెట్టేయటం, పెట్టేసి ఆ వంశాన్ని కొనసాగిస్తూ ఆ సంపదని అనుభవించాలి. రెండు ఇష్యూస్, కంటిన్యూటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎకనామికల్ అండ్ పవర్ రిలేటెడ్ ఆస్పెక్ట్, అండ్ ఆల్సో కంటిన్యూటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీ నేమ్. పరలోకం గురించి చెప్పదు మీరు, ఇందాక మనం పుత్రస్య గతిర్నాస్తే అనుకున్న అది చెప్పద్దు. అది దానికోసం ఒక స్లాట్ వేరే ఉంది, దీంతోనే అది కూడా పెట్టేస్తే ఆ స్లాట్ ఏం చేయాలో అర్థం కాదు. పుత్రుడు దింపే ప్రయోజనం. ఇది పుత్రీషణ, పుత్రం ప్రతి ఇచ్ఛ. పుత్రం ప్రతి ఇచ్ఛ ఎందుకని, ఈ లోకంలో మనం జయించాలి, లోకాన్ని జయించాలి. అంటే పుత్రుడు ఉన్నట్లయితే ఈ లోకాన్ని జయించేయచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కాబట్టి ఆ పుత్రుడు కావాలి. పుత్రుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, పుత్రుడు కావాలంటే వివాహం చేసుకోవాలి. సో దార సంగ్రహ, కాబట్టి వీడు దార సంగ్రహ అంటే వివాహగా అని అర్థం. భార్యను సంపాదించాలి ముందు, పుత్రోత్పత్తిని సముద్ధిశ్య దానాన్ని పరిజిఘృక్షతి ఎతో దారార్థ ఉద్యోగ తత్రేషణ ఉచ్యతే. వీడు వివాహం చేసుకుందుకు ప్రయత్నం మొదలుపెట్టాడు, వివాహానికి ఉద్యోగం అంటే పెద్ద ఎఫర్ట్ మొదలుపెట్టాడు. అంటే అమ్మాయిలు ఎవరు ఉన్నారు, ఎక్కడ ఏంటి, అదే దాని మీద పెద్ద మీమాంస చేసి ఏ అమ్మాయి మన కుటుంబానికి సూటబుల్గా ఉంటుందని వీడు మేనం మేషం ఇంకా ఏమైనా ఉంటే అది కూడా లెక్క పెట్టి మొత్తానికి ఒక అమ్మాయిని పట్టుకొస్తాడు. అలా క్యాల్కులేషన్స్ వేసి 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 అమ్మాయిని పట్టుకొస్తాడు. నాకు ఇది ఒకటి అర్థం కాలేదు మిత్రం. సో ఇన్ని క్యాల్కులేషన్స్ ఈ జాతకాలు మరొకటి 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 10 మందిని ఇంక్వైరీలు చేసి మధ్యవర్తులు పెట్టుకుని మొత్తానికి ఒక అమ్మాయిని పట్టుకొస్తాడు. ఆ మ్యారేజ్ కనుక ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఆ మ్యారేజ్లో ఇబ్బంది వచ్చింది అనుకోండి, అది ఎందుకు ఫెయిల్ అయిందో విడిచేస్తాడు. సపోజ్ ఆ తర్వాత కాలంలో ఆ అమ్మాయి వీళ్ళకి అనుకూలంగా లేదనుకోండి, వైట్ సో హ్యాపీ వీళ్ళకి అర్థం కాదు. సో ఈ విధంగా ఈ సంసారం మహాదుఖాన్ని కలిగిస్తూ అలా పోతూ ఉంటుంది. ఎందుకంటే అదంతా తర్వాత మాట, పుత్రుడు కావాలి నాకు అనుకుంటాడు, పుత్రుడి ద్వారా ఈ లోకాన్ని నేను జయించగలుగుతాను అని వీడు అనుకుంటాడు. కానీ 20 ఏళ్ళ పొరాటికి ఇవన్నీ ఏం తెలుస్తాయంటే వీడు గడుపు వీళ్ళు నాన్న అనుకుంటాడు. అలా కూడా చెప్పారు, ఇప్పుడు వేదం చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అంటే స్వాధ్యాయోధ్యేయవ్య అనే విధి ఉంది, దాన్ని అధ్యయన విధి. అది తవ్య ఉంది కదా, వేదం చదువుకోవాలని విధిస్తోంది వేదం, కాబట్టి వేదం చదువుకోవాలి. ఈ వేదం చదువుకోవాలని వేదం విధిస్తోంది అనే ఆ విధి గురించి ఎవరికి తెలుసు, కుర్రాడికి తెలుసా, తెలియదు. వాడు వేదం చదువుకుంటేగా తెలియడానికి, మరి వాడు ఎలా చదువుకుంటాడు అంటే వాడి బదులు వాళ్ళ నాన్నకి తెలుసు. ఆన్ హిస్ బిహాఫ్ హిస్ ఫాదర్ డిజైర్స్ నేను వేదం చదువుకుంటాను కాక అని వీటి బదులు వీళ్ళ నాన్న వేదం అనుకుంటాడు. అంతేతనే వీటి చెప్పిస్తారా, చెప్పరా నాన్న అహం వేదం అదియా అని వీళ్ళు చెప్పిస్తారు. వాడికి ఏమీ ఉండదు, నేను ఆట ఆడుకోవాలి, క్రికెట్ ఆడుకోవాలని అనుకుంటాను తప్ప వేదం చదువుకోవాలని వాడే అనుకోండి. వాడి తరఫున తండ్రి గారు అనుకుంటారు, తండ్రి గారు వాడి తరఫున అనుకున్నారు కనుక తండ్రి గారు ఇచ్చేది అనుకూలంగా వీడు వేదం చదువుతుంది. ఆ తర్వాత తల్లి గారు తీసుకుంటాడు, మా నాన్న నన్ను పాలిటెక్నిక్ చదివించకుండా వేదం చదివించాడు, ఇదో ఇక్కడ ఏమో ఈ సంభావంతో నేను పట్టుకొస్తున్నాను అని తర్వాత తిట్టుకుంటాడు తండ్రి. ప్రస్తుతానికి తల్లి చెప్పినట్టుగా వేదం చదువుతాడు. లోకం లోకపు తీరు చెప్తున్నాను, అంటే ఈ యక్షణాలన్నీ ఇదంతా కూడా అవి ఎలా ఉంటాయంటే పైకి చాలా డాజిలింగ్గా ఉంటాయి, లోకపు తీరు చాలా డాజిలింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ రాజరాజేశ్వరి గాత్రంలో వా నిత్య కళ్యాణం పక్షపాతంలో అద్భుతంగా వివాహం అయిపోతుంది, ఊరంతా పందిరి వేసేసి పెద్ద పెద్ద బ్యాండ్ మేళాలు పెట్టేసి మంగళవాయిద్యాలతో మంత్రాలతో వేదఘోషాలతో వివాహం అయిపోతుందని మనం అనిపిస్తుంది. అంత అద్భుతంగా చమక్ చమక్ ఉంటుంది.
కానీ దాని లోపల మీరు ప్రవేశిస్తే అది ఎంత ఎంత దోషభూయిష్టంగా ఉంటుందో చెప్ప శక్యం కాదు. ఈ వీరకులందరికీ ధనం మీద పిచ్చి పేలాస ఉంటుంది, డబ్బు మీద. ఈ లేడీస్కి ఏమో బంగారం కావాలనే బెడగా కొంతమంది చీరలు వాటి మీద వ్యామోహం ఉంటుంది. భోజనాలకు ఏదో తేడా వచ్చిందని ఈ బంధువులు బంధువులు వచ్చిన వాళ్ళందరూ భోజన దృష్టిలో వెళ్ళి ఈ డబ్బులబా వాయిన్ చేసి డబ్బులు ఎందుకు చెప్పిన దానికంటే రెండు డబ్బులు ఎలా లాగేద్దామని ఈ బాధ్యాన వాళ్ళు చూస్తూ ఉంటారు. అబ్బా దాంట్లో మేము ప్రవేశిస్తే అంత కష్మలం అదే కష్టం. కానీ పైకి మాత్రం ఎలా ఉంటుంది? సంసారం అలాగే ఈ చర్చ అంతా అలాగే. కాబట్టి వీడు పుత్రుడి మీద ఏషణతో దాన సంగ్రహం చేస్తారు, అందుకోసం వెళ్ళాడు. ఇప్పుడు కనీసం దాంట్లో ఫస్ట్ ధర్మమైనా ఉండింది, పుత్ర సంతానాన్ని ధర్మాన్ని అపేక్షించి అమ్మాయిని పెళ్ళాడాడు. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు కేవలం భోగమే. అంచేతనే వీళ్ళకి పాపం హనీమూన్ అనే కాన్సెప్టే ఎరగదు. ఎందుకంటే భార్యను పెళ్ళాడింది భోగం కోసం కాదు, పుత్ర సంతానం కోసం పెళ్ళాడు. అందుకోసం హనీమూన్ ఉండదు. వేరే అక్కడ పుత్ర సంతానం కోసం వెళ్ళాడు, భోగం కోసం వెళ్ళాడు పాశ్చాత్య దేశాలు. కాబట్టి వాళ్ళకి హనీమూన్ ఉంది. వాట్ ఎవర్ డజన్ మ్యాటర్. కాబట్టి పుత్రీషణ అనే పదానికి అర్థం ఏంటంటే పెళ్లి చేసుకుంటారు. ఇది పుత్రేషణ అనే పదానికి పర్యాయ పదం ఉంది. చూసుకోండి మీరు అక్కడ ఇచ్చా ఏషణ, ఇది పుత్రుని యొక్క కోరిక. ఈ కోరిక దీనికి పర్యాయ పదం ఏమిటి? దార సంగ్రహ, భార్యను సంపాదించుకుంట, అంటే వివాహము అని అర్థం. దార సంగ్రహమే అర్థ. ఇప్పుడు చెప్పండి, పుత్రీషణ నుండి పెడముఖం పెట్టి పైకి లేచిపోయినాడు అంటే అర్థం ఏంటి? అంటే పెళ్లి చేసుకోవడం మానేసి, పెళ్లి చేసుకోవడం మానేసి అని. ఇప్పుడు బ్రహ్మచారి అయిన వాడికి మరి ఉపనిషత్తులనే మళ్ళీ ఉంటుంది. పెళ్లి చేసుకుని కర్మ చెయ్యి అంటే అది మీరు కర్మ కాకపో అలా ఉంటుంది. ఇక్కడికి వస్తే పెళ్లి మానేసి. ఇంకేతనే బ్రహ్మచారులు ఎవరైనా మేమేమో ఈ వేదాంత ఉపనిషత్తు చదువుతూ ఉన్నారనుకోండి, ఎందుకంటే నీకు ఉపనిషత్తుకి వెళ్ళాలి ఉంది కాదు నాకు ఇంట్రెస్ట్. ఏమిటి ఇంట్రెస్ట్? ఇప్పుడు ఏం చేస్తున్నావు? బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నా, అది అభివృద్ధి ఉంది. ఆ తర్వాత లేదు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా, డీసీఎస్లో ఉద్యోగం వచ్చింది, ఆ ట్రైనింగ్ అవుతున్నా. అది ట్రైనింగ్ పూర్తి పెళ్లి మాట ఏంటి? మా నాన్నగారిని అడిగి చెప్తాను, అడిగి మీ నాన్నగారు నా సంగతి అనుకో. నీకు ఉపనిషత్తు అనవసరం. ఉపనిషత్తు ప్రపంచాలు వాళ్ళకి పెళ్లి చేసుకోవాలి సంసారంలోకి పోవాలా లేక ఇటు వేదాంతంలోనే ఎదుకోవాలా అన్నది అర్థం కాక సతమతం మొత్తం ఉంటారు. అలాంటి వాళ్ళు చిన్నప్పుడు నా దగ్గరికి వస్తే నేను చాలా స్పష్టంగా ఇంకా ఏ రకమైన సందేహానికి తాగులేని విధంగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఫెయిల్ అవ్వడం, పెళ్లి చేసుకోవడం మానేసి వేదాంతంలో వస్తే ఫెయిల్ అవ్వచ్చు కావచ్చు. పెళ్లి చేసుకుంటే ఫెయిల్ అవ్వడం ఉంటుంది, పోతూ ఉంటుంది సంసారం. తర్వాత ఎప్పుడు చూసుకొచ్చుకోండి వేదాంతం. వేదాంతం అక్కడికి పోవడం కాబట్టి పెళ్లి చేసుకోవడానికి సహాయం. కానీ మరి ఇక్కడ ఉన్న బ్రహ్మచారి కొంతమంది బ్రహ్మచారులు ఉంటారు, ఒక బ్రహ్మచారి ఉన్నాడు నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోమని తెగ ప్రెషర్ పెట్టేస్తున్నారండి అంటాడు. అంటే ఇప్పుడు చేసుకోవాలి నాన్నగారు అమ్మగారు చెప్పిన చేయొచ్చు కదా నువ్వు అంటే అంటాడు, నాకు పెళ్లి మీద సుఖరాలు ఇష్టం లేదండి. అంటే ఏం పోను పెళ్లి ఇక్కడ అక్కడ ఏమో పెళ్లి తినకపోతే పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఎంతో ఉంటుంది భోజనం హ్యాపీగా చేయొచ్చు కదా అంటే, నాకు తిండి సమస్య కాదండి, నేనే వదిలేసుకుంటాను, నాకు వంట రావచ్చును, నేనే వదిలేసుకుంటాను, నాకు ఈ దిగ్ధాపం నేను ఒప్పుకోలేదు, పైగా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నాతో బతకలేదు, అమ్మాయికి నేను అన్యాయం చేసినాను అంటారు. అంటే నేను అంత పోలేకున్నా ఇంకా పెళ్లి చేసుకోవడం దాని గురించి ఆలోచిస్తాను.
అలాంటి బ్రహ్మచారి గురించి ఇక్కడ మాట్లాడుతుంది. వాడికి ఇచ్చలేదు, ఫ్యామిలీ ట్రెడిషన్ కంటిన్యూ చేసేయాలని వీడి గురించి వీళ్ళ నాన్నకి ఇచ్చే తప్ప వీడికి అలాంటి ఇచ్చలేదు. మేము వెళ్ళి చేసుకోవాలని ఇచ్చలేదు. వెళ్ళి చేసుకుంటే ఆ అమ్మాయి నా మూలంగా కష్టపడుతుంది అన్నప్పుడు చేసుకోకూడదు. ఎందుకంటే పెళ్లి చేసుకుని ఆదరణ పొందాలని ఆరోగ్యం చేసి ఆదరణ సన్యాసం తీసుకుంటే అదో ఇష్యూ. ఎక్స్ట్రీమ్లీ అంటే మీకు గృహస్థ సన్యాసం చాలా తక్కువ ఉంటుంది. నేను చూసుకునేట్లే చెప్పండి, ఎవరు కొద్దిమందిని మీరు ఎక్కడ వేయచ్చు. సన్యాసుల్లో బుద్ధుడు ఎవరు? బుద్ధుడు చైతన్య మహాప్రభువు, ఆధునిక కాలంలో అఖండానంద మహారాజ్, స్వామి రామతీర్థ. వీళ్ళు వీళ్ళు తప్ప ఇంకే పేరు చెప్పండి. నాకు నాలుగు పేరు గుర్తులు చెప్పి దగ్గర గుర్తుంది చెప్పండి. పేరు చూస్తాను ఆయన సన్యాసం తీసుకోండి. మీకు ఇంకా దొరకవు పేరు చాలా అద్భుతం. ఎందుకంటే చాలా కఠినమైన విషయం, చాలా కఠినమైన విషయం. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సంసారిగా ఉండి సన్యాసం తీసుకుంటే వీటికి బోల్డ్ ఇష్యూస్ వీడిని వెంటాడతాయి. చాలా ఇబ్బందితో ఉన్న వ్యవహారం. అంతకంటే దాంట్లో దిగి అక్కడ ఇవ్వడలేక అక్కడి నుంచి బయటపడి ఆ గిల్ట్ ఇవి ఈ సమస్యలన్నీ పడటం కంటే ముందే మేల్కొని దాంట్లో దిగకపోవడం సర్వశ్రేష్టం. ఆ రకమైన దృష్టికోణం గల బ్రహ్మచారి అయితే, కానీ అటువాడు కాకుండా ఎంతో కొంత పెళ్లి మీద ఇష్టం ఉందనుకోండి, వాడికి ఉద్దేశించిన వాక్యం కానీ కాదు. ఈ వాక్యం కేవలం పూర్ణ విరక్తితో సన్యాసం మాట తర్వాత చూడవచ్చు, ముందు పెళ్ళి అయితే వద్దు అని గుండె దిటం చేసుకున్న వాడిని ఉద్దేశించి చెప్పాడు. దాన సంగ్రహం అపూర్వ. వాడు పెళ్లి లేదు కదా, మన పుత్రులు లేకపోతే తగ్గిన వాళ్ళు పెడతారని ఇలాంటి పెద్దలు వాడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఈ రోజు బియాడ్ వాళ్ళ వాడు ఈ లోకంలో జయించాల్సింది ఏముండదు, పరలోకం మాట తర్వాత వస్తుంది. సో కాబట్టి అటువంటి పూర్ణమైన వైరాగ్యం కలిగిన వాడు ఉంటే డెసిషన్ మేకింగ్ లేకుండా ఇటువంటిగా ఉండి సలాడుతో ఉండకూడదు. వాడు ఒక డెసిషన్ తీసేసుకోవాలి. ఏమనంటే బాధ సంగ్రహం అభివృద్ధ సన్యాసం అని తర్వాత చూడవచ్చు, ముందు ప్రస్తుతానికి అయితే పెళ్ళి లేదు. ఎందుకు లేదు? ఉత్తరేషణాయాశ్చ యుద్ధ అలాంటి వాళ్ళు ఉంటారు, వాడు కనపడుతూ ఉంటారు. ఇప్పుడు రామకృష్ణ మిషన్ బ్రహ్మచారులు సన్యాసులు అందరూ ఈ క్యాటగిరీలో ఉంటారు. వాళ్ళు ఈ సహజంగానే ఈ వివాహ జీవితానికి దూరంగా ఉండిపోయిన తర్వాత ఎక్కువగానే సన్యాసం తీసుకోవాలి. పది పదిహేను ఏళ్ళు అలా బ్రహ్మచారిలో ఉంటే అప్పుడు సన్యాసం తీసుకోవాలి. మన రిగర్స్ నేను చూసినంతలో రామకృష్ణ మిషన్ ఒకటి అటువంటి రిగర్ మీకు అన్ని చోట్ల కనపడటం లేదు. అంతేకాదు మీకు కొన్ని చోట్ల ఫెయిల్ చూస్తుంది వస్తాం ఆ దగ్గర కూడా. ఎనీవే ఉత్తరేషణాయాశ్చ యుద్ధాయి. ఇంకా రెండవది ఏమిటి? మూడే యాషణలు, యాషణలు మూడే, మూడింటిని ఒకటి కింద మళ్ళీ దానికి హిస్టరీ చేస్తారు. ఎదగదు ఒకటి కింద రెండు కింద హిస్టరీ చేస్తారు. చూద్దాం, ఇది మంచి విచారం, చాలా లోపైన విచారం. రెండవది ఏమిటి? విత్తైషణ నుండి విపరీత దిశలో దానికి అతీతంగా పోవాలి. అంటే విత్తము ఎడల కామన లేదు అని అర్థం. అసలు విత్తం అంటే ఎప్పుడు విత్తైషణాయాశ్చ కర్మ సాధనస్య గవాదే ఉపాదాయు నేన కర్మకృత్వా పితృలోకం చేష్యామి ఇది విద్యాసంయుక్తే వైదికమైన విచారం. మామూలుగా మన
ఇష్టము అంటే డబ్బు అని కాదు, మనకి తెలుసున్న డబ్బు కాదు. ఆ మనకి తెలుసున్న డబ్బును చూసారా, వారికి ఇక్కడ చర్చే ఉండదు. డబ్బు కావాలన్నా ఒక డబ్బు రూపాయలు పెడతారు తప్ప ఇలాంటి చర్చలో వాడిని ప్రవేశపెడతారా? ప్రవేశపెడతారా? ఇక్కడ విత్తము అంటే రెండు రకాలు, విత్తము రెండు రకాలు, మానుషం విత్తం, దైవం విత్తం. మానుషం విత్తం అంటే కర్మ, కర్మ. ఇప్పుడు వీడి ఎంత కర్మ చేసుకుంటాడో అదే వీడికి విత్తం, పుణ్యం. కాబట్టి వీడు కర్మను చేసి కామ్యకర్మలని అనుష్ఠానము, దశపూర్ణవాసము ఇత్యాది కామ్యకర్మలను చేసుకుని పుణ్యాన్ని పొందడం, అది మానుష విత్తం. ఆ పుణ్యం మీద కోరిక ఎప్పుడైతే ఉంటుందో పుణ్య సాధనములను సంపాదించుకుంటుంది. ఇప్పుడు మీకు పుణ్యం కావాలంటే దశ పూర్ణమాస అనే యజ్ఞాన్ని చేయాలి. దశ అంటే అమావాస్యనాలు చేసి యజ్ఞం, ఒక ఇష్టి పుణ్యం కాదు, ఇష్టి అంటే చిన్న సైజు కర్మ ఓ రోజులో అయిపోతుంది. పూర్ణమాస అంటే పూర్ణిమ నాడు చేసేటువంటి ఇష్టి, రెండు ఇష్టిని చేయాలి. ఆ ఇష్టిని చేయాలంటే ఆవు పాలు కావాలి. ఆవు పాలు కప్పుకుంటుండే గ్లోబలైజేషను, ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ వచ్చాయి. పూర్వం వీళ్ళు వైదికులు ఎవరి బొమ్మలో వాళ్ళు లోపల కూర్చుని వాళ్ళ రోజంతా కూడా కర్మనిష్టలను వేదాన్ని చదువుకుంటూ వెళ్తేవారు. వాళ్ళకి ఆవు పాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అంచేత ఒక ఆవుని వాడే కొడుకు పెట్టుకోవాలి. ఆవు పాలు కావాలని ఇంట్లో పనులు చేయడం అంటే ఒక ఆవును పోలేసి పెట్టుకోవచ్చు. గవాది సాధనం అంటున్నారుగా, ఆవు ఒక్కటి కాదు, ఆవు ఉంటే వెనకాల ఆవు ఉండడానికి ఒక చిన్న మొత్తం ఒకటి వేయాల్సి ఉంటుంది. అది లేకుండా ఆవు ఎక్కడ పెట్టుకుందాం? తర్వాత దానికి గడ్డి గాఢం ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఈ దర్శపూర్ణమాసం చేయడానికి ఇంకా ఏమేమో సాధనాలు అవసరం అవుతాయి, అవన్నీ పోగేసుకోవాలి. కాబట్టి వీడికి మానుష విత్తము అంటే పుణ్య పుణ్యలోకములను సంపాదించి పెట్టే పుణ్యము, పవిత్ర పవిత్ర కర్మలను చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకోవాలి, అది మానుష విత్తం. దాన్ని సంపాదించాలి, దాని మీద విపరీతమైన కోరిక. మేము పుణ్యాన్ని చూసుకోవాలి అని విపరీతమైన కోరుకుంటాం. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తాను. తిరుపతిలో కళ్యాణం ఒకటి ఉంటుంది, కళ్యాణం అంటే అక్కడ మేము చేసి ఏముంటుంది, వాళ్ళు ఆ స్టేజ్ మీద కూర్చుని ఆ గుర్తులు ఏమో చేస్తూ ఉంటారు, కళ్యాణం రోజు అదే చేస్తూ ఉంటారు. ఏదో ఘోరంలో వాళ్ళు ఒక రకంగా మీరు చూసినట్లయితే నలుగురు రోబోట్లను అక్కడ పెట్టి చేయించినట్టుగా చేసేస్తూ ఉంటారు. చాలా యాంత్రికంగా చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే రోడ్లు అదే కదా, మనకంటే డాజిలింగ్ అది. ఎందుకంటే మొట్టమొదటిసారి టికెట్ కొనుక్కుని వెళ్ళాం కనుక మనకి డాజిలింగ్ కానీ రోడ్లు చేసి వాడికి దాంట్లో డాజిలింగ్ ఉంటుంది. వాడికి వాడికి అది రెప్యుటేషన్ బోర్డు కానీ వాడికి ఉద్యోగము జీతము ఉద్యోగం వీళ్ళకి చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకేమీ పెద్ద శ్రద్ధ లేకపోవచ్చు, కానీ వెళ్ళిన వాళ్ళు చాలా శ్రద్ధ పట్టుకుంటుంది అంట. 10,000 రూపాయలు టికెట్ వాళ్ళు 2 లక్షలు ఇచ్చుకుంటారు. ఎందుకని అంత అంత ఇచ్చ ఎందుకని, దాని మీద అంత ప్రేమ, అంత ఇచ్చ ఎందుకని అంటే కళ్యాణం చేయిస్తే నువ్వు స్వర్గానికి పోతావు అని ఏదో ఉంది, ఇంత పెద్ద పుణ్యం వస్తుంది నీకు అని ఏదో ఉంటుంది. దానికోసం సరిగ్గా ఇది ఎలాంటిది, ఇది ఇలాంటి ప్రవృత్తి ఉందా లోపంలో మీరు చూస్తున్నారు కదా. దీనికి కరస్పాండింగ్గా వైదిక కర్మ మీరు పెట్టుకోండి. వాడు ఆవు పెట్టుకుని ఇతర సాధనములు కూడా పెట్టుకుని ఆది శక్తిగా దర్శ పూర్ణమాసం చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటే దర్శ పూర్ణమాసం నిత్యం ఎవరైతే చేసుకుంటారో వాడు తప్పనిసరిగా ఆ స్వర్గలోకాన్ని పొందుతారు. ఆ స్వర్గలోకానికి పేరు పితృలోకము. అది దానికి ఇంకో 2 పేర్లు ఉన్నాయి, చంద్రలోకము పితృలోకము, ఇవన్నీ పర్యాయ కదా. ఉపాసన ఏముంటుంది, కర్మే ఉంటుంది. ఉపాసన ఏముంటుంది, కర్మే ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూస్తారు, దాంతో ఉపాసనే ఉండదు, కర్మే ఉంటుంది. ఇలా కళ్ళు చూసుకుని ఆ వెంకటేశ్వర స్వామి భావన చేయడం ఏముండదు, ఇంకే కర్మ కొబ్బరికాయలు తొలగించడం, ఈ మాల అక్కడ వేయటం, ఆ తప్ప అక్కడ వేయటం కర్మ తప్ప ఉపాసన ఏముండదు. దాన్ని కేవల కర్మ అంటారు.
కేవల కర్మ వల్ల మీకు లభించేటువంటి లోకము పరలోకము అది తక్కువ స్థాయి స్వర్గం అది లభిస్తుంది. అది దానికోసం జనులు కృషి చేసుకుంటున్నారు. అది పితృలోకము. ఆ పితృలోకాన్ని నేను జయిస్తాను. జయించడం అంటే పొందడము. అందుకోసం వీడు ఆ వృత్తాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. దీనికి విత్తయిషణలో ఫస్ట్ ఆస్పెక్ట్ ఉంది. విత్తయిషణలో ఇది కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్. దీన్ని మానుషం విత్తం, దైవం విత్తం అనుకో. ఎప్పుడు కూడా దైవశబ్దం చేత దివ్ అంటే ప్రకాశము. ఏం ప్రకాశము? జ్ఞాన ప్రకాశము. ఎప్పుడు కూడా దివ్ అన్నారంటే జ్ఞాన ప్రకాశము. జ్ఞాన ప్రకాశము ఉపాసనతో ప్రారంభం. అది ఆత్మజ్ఞానంతో అది పరిసమాప్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ దైవవిత్తము అంటే ఉపాసన వల్ల లభించే మహాపుణ్యము అని అర్థం. కాబట్టి ఉపాసనకి ఎక్కువ ఫలాన్ని చెప్పారు. మీరు సీతారామ కళ్యాణం చేయిస్తే ఇంత పుణ్యం వస్తుంది, కానీ రామనామాన్ని హృదయంలో ఏకాగ్రమైన చిత్తంలో ధ్యానం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది. ఎలా గమనించారండి? ఇప్పుడు మీరు ఇల్లు కట్టేప్పుడు మేస్త్రీ ఉంటాడు, ఆ మేస్త్రీ దగ్గర పనిచేసే కూలీలు నలుగురు ఉంటారు. ఇది మేస్త్రీ ఒక ప్లంబు లైన్ ఒకటి కొట్టుకుని ఒక ఇలాంటి చిన్న ఇన్స్ట్రుమెంట్ ఒకటి కొట్టుకుని కూర్చొని ఉంటాడు. తెల్లటి వైట్ షర్ట్ మంచి షర్ట్ ప్యాంటు వేసుకొస్తారు. వీళ్ళు కూలీలు మామూలు రఫ్ అండ్ టఫ్ డ్రెస్ వేసుకొస్తారు. అతను చక్కగా ఇస్త్రీ చేసిన షర్ట్ వేసుకొస్తారు. ఎందుకంటే అదే నలగదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరికీ వచ్చిన దానికంటే ఎక్కువ జీతం ఒకటి వస్తుంది. ఎందుకని? అది ఉపాసన యొక్క జ్ఞానం యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీని బట్టి మీరు మెషర్ చేయకూడదు. కాబట్టి దర్శపూర్ణం అసలు ఇవన్నీ రోజంతా ఇష్టి చేసిన వాడికి ఎంత పుణ్యం వస్తుంది? ఒక ఉపాసన ధ్యానం చేసిన వాడికి ఇంత పుణ్యం వస్తుంది. అదో ధ్యానము చేస్తే వచ్చే పుణ్యానికి దైవవిత్తము ఉంటుంది. ఎందుకంటే దివు ప్రకాశం, జ్ఞాన ప్రకాశం దాని ముందు ఉన్నది. మానుష విత్తం అంటే ధ్యానంతో సంబంధం లేకుండా జ్ఞానం అసలే లేదు. ధ్యాన జ్ఞానము అనే సూక్ష్మములైన ఉపాస సాధనాలని పక్కన పెట్టి కేవలము స్థూలమైన సాధన చేస్తూ కర్మ అంటే స్థూలంగా ఉంటుంది కదా, అది లోవర్ లెవెల్ ఆఫ్ విత్తం, ఇది హయ్యర్ లెవెల్ ఆఫ్ విత్తం. ఆ పేర్లు అలా వచ్చాయి. మానుష విత్తం, దైవం విత్తం. ఇది ఎలాంటిదంటే మీ దగ్గర రూపాయలు ఉన్నాయా డాలర్లు ఉన్నాయా? రూపాయలు ఉన్నాయి, ఇంత కట్ట రూపాయలు ఉన్నాయంటే అది గొప్ప, లేకపోతే చిన్న కట్ట అయినా డాలర్లు ఉన్నాయి ఏది గొప్ప? నా దగ్గర రూపాయలు లేవండి, ఏమో కొన్ని డాలర్లు మాత్రమే ఉన్నాయని అని చెప్పుకోండి, వాడు ఏమి లేని వాళ్ళు ఉంది లెక్క, లేకపోతే చాలా ఉన్నవాళ్ళు ఉంది లెక్క. అలా ఈ దైవవిత్తం కాబట్టి వీటికి దైవవిత్తం కావాలి. ఇప్పుడు చూడండి వాక్యం విత్తయిషణ ఆశ్చారుంది కదా. ఏమిటి అర్థ శబ్దార్థం ఏంటంటే కర్మ సాధనస్య గవాదేహే ఉపాదానం. అది అది విత్తం, మనుష విత్తం. కర్మను చేసుకోవటానికి ఆవశ్యకమైన గోమలైన సాధనములను ప్రోగు చేసుకుంటారా అండి. అనేన కర్మతత్వ ఎందుకు మీ పోవేయడం అంటే అనేన కర్మతత్వ పితృలోకం చేశామి ఇది వెనక్కి అన్వయం. కూడా అన్వయం వెనక్కి ఉంటుంది. ఇక్కడ టీకాకారులు అంటారు కర్మ కృత్వా పితృలోకం చేశామి ఇది కర్మ సాధనస్య గవాదేహే ఉపాదానం అని అలా అన్వయించమన్నారు. ఈ సాధనములతో అంటే ఈ ఆవు, ఈ సమితలు, ఈ నెయ్యి, ఈ మొదలైన సాధనములతో నేను కర్మను చేసి పితృలోకాన్ని పొందుతాను. పితృలోకము అంటే చెప్పాను కదా, ఆ లోకలెవల స్వర్గానికే పితృలోకం అని పేరు ఉంటుందని మనం చేశాను కదా. ఆ పితృలోకాన్ని నేను జయిస్తాను. జయించడం అంటే పొందడం, వెళ్ళి కత్తి కటాలు కొట్టుకుని వాళ్ళందరినీ ఓడిస్తాడు అది కాదు, పొందడం అర్థం. ఆ పితృలోకాన్ని నేను జయిస్తాను అని వీడు అనుకుంటాడు. అది మానుష విత్తము ముందుండే కామన. ఇంకా దైవ విత్తం అనుకుంటాం విద్యా సంయుక్తేన వా ముందు పెట్టుకోవాలి వా అంటే అథవా. ఈ మానుష యుక్తం కాకపోతే మరొకటి విద్యాసయుక్తైన దేవలోకం జేష్యామి అని పెట్టుకోవాలి మళ్ళీ మీరు వా ఆ విద్యాసంయుక్తేన కర్మణ అని పెట్టుకోవాలి.
దేవలోకం చేష్యామి. విద్యతో, విద్య అంటే ఉపాసన, ఉపాసనతో కూడిన కర్మ ద్వారా హయ్యర్ లెవెల్ ఆఫ్ స్వర్గాన్ని జయిస్తాను, పొందుతాను. దానికి దేవలోకము ఉంటాడు, పితృలోకము దేవలోకము. సో హయ్యర్ లెవెల్ ఆఫ్ స్వర్గ దాన్ని జయిస్తాను అంటే అర్థమేంటి, కర్మతో పాటుగా ఉపాసనని కూడా జోడిస్తాను, కర్మకి ఉపాసనని జోడించి. ఉపాసన విద్య అంటే ఆత్మవిద్య కాదు, ఆత్మవిద్యని కర్మతో జోడించటం కుదరదు. కాబట్టి విద్యాశబ్దానికి ఉపాసన అర్థం చెప్తే దానికి కర్మ జపగుతుంది, విద్యాశబ్దానికి ఆత్మజ్ఞానం అర్థం చెప్తే కర్మకి దానికి కొంపన ఉండదు. ఇక్కడ విద్య అంటే ఉపాసన, కాబట్టి కేవలం కర్మ చేసేస్తూ ఉండడమే కాదు, ఉద్యోగ ఉపాసన కూడా చేస్తూ ఉంటాను. నేను ఆ మాట చెప్తూ ఉంటాను, నేను పూజలు చేస్తున్నాను అని అంటాను, చేసుకున్నాను మంచిది చేసుకోండి, పూజలు చేసుకోండి, నేను నిత్య పూజ చేయటం ఆవశ్యకమైన ప్రస్తుతము, కానీ కొంచెం ఉపాసన కూడా బాగుంటుంది, ధ్యానం కూడా బాగుంటుంది. ధ్యానానికి టైం లేకపోతే ఆ కర్మను కొంచెం తగ్గించుకుని ఉంటానని చెప్తే అది విద్యాసైన కర్మ. ఉపాసన ఉండాలి, ఎంతో కొంత ధ్యానం ఉండాలి. ఏ ధ్యానం లేకుండా ఎప్పుడు కలుగుని చూస్తూ చేస్తుంటూ కర్మ చేసుకుంటూ ఉండడం సరికాదు, ఎంతో కొంత ధ్యానం ఉండాలి. అలా చేసినట్లయితే అదేమవుతుందంటే ఇంత మహాపుణ్యాన్ని వస్తుంది, దానితో మీరు దేవలోకాన్ని చేయించేస్తారు. ఇంకా లెవెల్ ఉంది, దాన్ని దైవవిత్తము, ఆ దైవవిత్తంలోనే ఇంకా హయ్యర్ లెవెల్ ఉంది. అదేమిటంటే కేవల యావా హిరణ్యగర్భ విద్య, బాగుంది పెట్టుకోవాలి వా, లేకపోతే మరొకటి ఏమిటి, ఇంకా కర్మ సంబంధం లేకుండా కేవలం ఉపాసన, హిరణ్య గర్భోపాసన. హిరణ్య గర్భోపాసన అంటే గాయత్రీ మంత్రంతో ఆ ఉపాసన, జంతం వస్తం ఎంతం ఆదిత్యం అభిధ్యాని మంత్రం మీరు ఉండగా ధ్యానంలో వస్తుంది, జంతం వస్తం ఎంతం ఆదిత్యం అభిధ్యాయం. ఉదయించే అస్తమించే ఆదిత్యుడికి ఎదురుగా నిలబడి ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేయాలి, పూర్వం బ్రాహ్మణో వాన్ సకలం భద్రమశ్ణుతే అసావాదిత్యో బ్రహ్మేతి, అలా ధ్యానం చేయాలి. సో ఆదిత్య బ్రహ్మ ఇది ధ్యానం, ఈ ఆదిత్యుడు ఉదయించే సూర్యుడు ఆ పరమాత్మ అని ధ్యానం చేయాలి. సూర్యనారాయణ అంటే అదే, ఉదయించే సూర్యుడు హిరణ్య గర్భుడు అని వైదిక ఉపాసన చేసేవారు. ఆ హిరణ్య గర్భస్థానంలో నారాయణ పెట్టారు ఔరాణికు, అంటే అర్థం కూడా ఉంటాడు. హిరణ్యగర్భుడు సకల ప్రాణులతో ఉంటాడు, సకల ప్రాణి చైతన్య రూపంగా ఉంటాడు. నారాయణ అన్నా కూడా అర్థం నరాహ అయనం యస్య, అయనం అంటే నివాస స్థానం. ఆయన ఎక్కడుంటాడంటే దేవుడు నారాయణుడు ఎక్కడుంటాడంటే వైకుంఠంలో ఉంటాడని చెప్తాడు. ఆయన వైకుంఠంలో ఉన్నాడంటే అవునా, అది కరెక్టే, కానీ ఆ వైకుంఠ శబ్దానికి అర్థం మాత్రం మీ హృదయము అలా ఇంటి వల్ల వైకుంఠం అంటే అక్కడ ఎక్కడో ఉంటుందంటే మాత్రం సమస్య. సో కాబట్టి సూర్యనారాయణుడు ఉన్నా హిరణ్య గర్భుడు ఉన్నా ఉంటాడు, కాబట్టి గాయత్రి మంత్రాన్ని బేసిక్స్గా చేసుకుని మీరు ఆ హిరణ్య గర్భోపాసన చేసినట్లయితే హయ్యెస్ట్ దైవవిత్తం, హయ్యెస్ట్ మీరు ఆ దేవలోకాన్ని పొందేస్తారు, దాన్ని దైవవిత్తం. ఇవి కావాలి నాకు అనేది విషయం తెలిసిందండి, ఇది నాకు కావాలి. ఇప్పుడు దీంట్లో మీరు గమనించారా, ఉత్తరాయుషన్ అంటే వాడు ఈ లోకాన్ని జయించాలని వాడు వాడుకోవాలి, వాడికి ఈ లోకంలో జయం కావాలి. విత్తాయుషన్ అంటే ఈ లోకం మీద వాడు దృష్టి తక్కువ, పరలోకం మీద దృష్టి ఎక్కువ. వైదికులు ఎలా ఉంటారంటే వైదికుడికి జీవి అసలైన జీవితము మరణించిన తర్వాత మొదలవుతుంది. మరణించి క్షణం వరకు ఏమిటి, దుఃఖమయమైన జీవితమే, ఎందుకని కర్మలు చేస్తూ ఉంటారు, ఉపవాసాలు చేయాలి, ఇంటి దీపాలు ఉంటాము, కర్మలు చేస్తూ ఉంటారు. ఆ పొగతో ఒళ్ళంతా కూడా పొగ పట్టేస్తుంది, ఒళ్ళంతా కాదు మనస్సు కూడా పొగ పడుతుందండి అది.
భాగవతంలో వస్తుంది భగవత్కంధంలో ధూమ ధూమ్రాత్మనాం అన్నారు. ధూమ అంటే ఈ యజ్ఞం చేసినప్పుడు వచ్చే పొగంతా కూడా మా చిత్తంలో ప్రవేశం చేసి మా చిత్తాన్ని కూడా మసైపోయినట్టుగా చేసేసిందా. అంటే సుఖమహర్షి లేకపోతే సుఖమహర్షి మాకు ఏదైనా కొంత ఉపాసన జ్ఞానం బోధించవయ్యాని అంటారు సత్యయాగంలో. కాబట్టి ఈ ఎనీవే సో వీడు ఈ వైదికుడు ఎలా ఉంటాడంటే ఇహలోకంలో వాడు సంపాదించాల్సింది పొందాల్సింది ఏమీ లేదు. ఇహలోకం అంటే అంతా అంతా దుఃఖమే. ఇహలోకం అంటే జీవితం అంతా దుఃఖం అర్థం. ఇహలోకం అంటే ఏంటంటే జీవితం వీడి బ్రతుకుడు అదంతా దుఃఖం అర్థం. మరి సుఖం ఎప్పుడంటే అలా ప్రాణం పోగానే సుఖం ప్రారంభమైంది. ఎందుకని దేవలోకానికి వెళ్ళేటువంటి వాహనాన్ని ఎక్కుతారు. ఆ పుణ్యలోకాలకు పోయే రథాన్ని ఎక్కేస్తారు. ఏమిటా రథము అంటే యజ్ఞపూర్ణ మాసం. యజ్ఞపూర్ణ మాసంలోనే ఏవైతే వీడు చేసి పెట్టుకున్నాడో అవే రథం అయిపోతాయి. రథం రథం అంటే ఫిజికల్ రథం అని కాదు, రథము వంటి రథంతో ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎలా వెళ్తాడో మనిషి ఆ దర్శపూర్ణ మాసంలో వచ్చిన పుణ్య బలంతో ఆ పుణ్యమే ఆశ్రయము కాగా ఆ పుత్రులోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి వీడు ఒకటి దృష్టి ఏమిటి, పితృలోకము దేవలోకం మొహంగా చూద్దా ఉండే ఈ లోకం మాట ఏమిటో చెప్పండి. ఈ లోకంలో నా సంపద నా కొడుకు కంటిన్యూ చేయాలి, నా వంశం నిలబడాలి, వాడి యేషణ ఏమిటి పుత్రయేషణ, వీడి యేషణ ఏమిటి విత్తయేషణ. వీడికి ఇహలోకం మీద శ్రద్ధ తప్ప పరలోకం మీద శ్రద్ధ ఎక్కువ, ఇది విత్తయేషణ. మరొకటికి ఇది ఉంటుంది అది ఉంటుంది, ఇంచుమించుగా అందరికీ పుత్రయేషణ ఉంటుంది విత్తయేషణ, ఈ రెండు యేషణాలు. కాబట్టి మీరు ఆత్మస్వరూపానికి ఎప్పుడు అధికారులు ఉన్నారో తెలిసినా ఆ పుత్రయేషణము ఆ విత్తయేషణము తిరస్కరించి త్రోసిపుచ్చినప్పుడే త్యాగం చేసేస్తేనే మీకు ఆత్మస్వరూపం ఉంది అధికారం. అది సన్యాసం, దాన్ని సన్యాసం. సన్యాసం గారు ఆయన చాపల మాస్యం చేసుకున్నారు. గర్భమాసం కూడా ఒక నెలలో ఎక్కడికి వెళ్తున్నా ఒక కొడుకు వచ్చి కొంత అధికమైన పూజాదం చేసుకున్నాం. అంటే దానికి అప్పుడు చాపల మాసం భక్తులు అందరూ జమ్ముకుంటే ఆయన ఉపన్యాసం చెప్తున్నారు. ఓ రోజు ఉపన్యాసం వాళ్ళు ఏం చెప్పారు, ఉపన్యాసం కాదు అనుగ్రహ భాషణం. అనుగ్రహ భాషణం అంటే దాంట్లో ఏమి స్టఫ్ ఉండక్కర్లేదు, పైపే మాటలు వాళ్ళు చెప్పేసి వాళ్ళకి దేవుడు ప్రసాదం ఇచ్చి పంపించవచ్చు అని అర్థం నాకు. ఈ అనుగ్రహ భాషణం అన్నంతటి మిస్నామర్ అదే కాదు, అంటే విషయమే ఉండక్కర్లా. మీరు అనుగ్రహ భాషణం చేయడం సరే మనకు మంచి భాషణం చెప్పాలంటే కొంత బుద్ధికి పదులు పెట్టాలి తప్ప అనుగ్రహ భాషణానికి ఏం చేయాలి. మీరు అందరూ మానవులై జన్మించారు కాబట్టి ధర్మం చేస్తూ ఉండండి అని అలాగే మనం మాటలు చెప్తే అనుగ్రహ భాషణం. ఎప్పుడు చెప్పినా అదే, ఎప్పుడు చెప్పినా అనుగ్రహ భాషణం ఇలాగే ఉంటుంది. అలా మనుష్య జన్మ దుర్లభము చౌరాశి లాక్కి యోని అని పోతే 84 లక్షల జన్మలు ఉంటాయి. దాంట్లో మీకు మనుష్య జన్మ వచ్చింది కాబట్టి మనుష్య జన్మ వచ్చినందుకు కానీ మనం పుణ్యం చేసుకోవాలి, మంచి కర్మలు చేయాలి, ధర్మాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలి. నాకు అనుకరించడం కూడా బాగా జరుగుతా, పుణ్య స్వామికి బాగా అనుకరిస్తాను. ఎనీవే సో ఆయన అనుగ్రహ భాషణం ఇస్తున్నారు. ఆ అనుగ్రహ భాషణలో ఆయన చెప్పారు ఈ చాతుర్మాసం అంటే ఎప్పుడో తెలిసిన 2 నెలలు అది 10 నెలలు మేము సమాజానికి ఇచ్చేస్తాం, ఈ 2 నెలలు మా స్వంతం కోసం మేము చేసుకుంటామని చెప్పారు. అంటే సమాజానికి ఇచ్చింది ఇంక ఈయనకి రాదనమాట. అంటే చూడండి మొత్తం గీతంలో చెప్పిన శాస్త్రాలంతా కూడా ప్రవచనం చేసి పెట్టేసి అసలు సత్యం ఏమిటి, ఏదైతే తన కోసం చేసుకుంటాడో అదంతా వ్యర్థం, ఏది స్వార్థ చింతన లేకుండా ఇతరుల కోసం చేస్తాడో అదే ఉద్ధరిస్తుంది అని కదా గీత చెప్తుంటే. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్పాడు. వెళ్ళడం అడిగాడు ఎలా చెప్పాడు అని అడిగారు. మనం అడిగితే చెప్పాను చూడండి ఈ రకమైన వైరుధ్యం ఉంటుంది, మీరు దయచేసుకుంటుంది జాగ్రత్త భగవద్గీత అది చూసేది చెప్తే బాగుంటుంది చెప్పాను. ఎనీవే వాడేవారు సో ఇది ఈ తన ప్రయత్నం చెప్పాను. సో తన స్వంత
కోసం చేసుకుంటాడు, పరలోకం కోసం చేసుకున్నా అది కూడా తన సొంత కోసమే చేసుకుంటున్నాడు. ఇహలోకంలో పుత్రుడు వంశము మనవాళ్ళు ఇదంతా కూడా అది కూడా తన సొంత కోసమే, అంతా స్వార్థం కోసమే చేసుకుంటున్నాడు కదా. కాబట్టి ఈ స్వార్థ చింతనలో భాగం అయిపోతాయి ముందు కూడా విత్తేషణ అత్రేషణ ఒకటిది విత్తేషణ ఒకటి. విత్తేషణలో మానుష విత్తము దైవ విత్తముతో సహా అంతా కూడా స్వార్థంలో భాగమే. కాబట్టి అదంతా కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. విత్తేషణాయ మూడోది తర్వాత ఇంకా రాలేదు. ఇక్కడ అప్పుడే ఇబ్బంది మొదలైపోయింది, అప్పుడే అబ్జెక్షన్స్ మొదలైపోయాయి. ఏమంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన ఉపన్యాసం ఎలా ఉంది, కర్మ వల్ల వచ్చే పితృలోకాన్ని జయిస్తారనే కోరికను వీలుపెట్టేవా అంటే ఉత్తరేషణ వదిలిపెట్టేస్తే పితృలోకాన్ని ఇహలోకాన్ని జయించడానికి కావాల్సిన కర్మలు సాధనాలను వదిలిపెట్టేస్తాయి. విత్తరేషణ వదిలిపెట్టేటువంటి ఇంకా పరలోకానికి సంబంధించిన సమస్త కర్మ ఉపాసనా వ్యవహారం ఎంతుందో అదంతా వదిలిపెట్టేట. అంటే ఏమైందండి, వేదంలో ఉండే కర్మకాండకి ఉపాసనాకాండకి స్వస్తి చెప్పినట్టయిపోయింది. ఇది అంగీకారం ఎలా ఉంటుందండి, కర్మవాదులు దీన్ని అంగీకరిస్తారా అంగీకరిస్తారా? అంచేత వాళ్ళు ఏమని చెప్పారంటే ఉత్తరేషణకి యుద్ధాలు ఉంటే ఉండొచ్చు కాక అది లోకము మిత్రుడు సంతానం ఎక్కువ కట్టలేదు అలాగే అన్నా ఎవరికైనా ఉంటే ఉండొచ్చు ఉండొచ్చేమో. మానుష విత్తానికి కూడా యషణాత్యాగం అంటే కామలను విడిచిపెట్టుకుంటే ఉంటే ఉండు కాక దైవ విత్తానికి మాత్రం విడిచిపెట్టడం అనేది ఏమీ లేదు. అంటే దైవ విత్తం అనేది కర్మతో కూడిన ఉపాసన, కర్మాత్మ సుపాసన కాంబినేషన్ సముచ్చయం, కర్మాత్మ సుపాసన కాంబినేషన్. ఇలాంటి మీకు సన్యాసంలో ఉన్నారు, సన్యాసంలో ఉన్నారు ఎంత సన్యాసం మీద చర్చ వస్తుంది. దీంట్లో సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠ అనేది అది ఉపనిషత్తులో ఉత్పాదమైన అద్వైత ఆత్మతత్వానికి సంబంధించిన సన్యాసం. ఈ ద్వైతవాదుల యొక్క సన్యాసం ఉంది, ద్వైతవాదులకు ఆత్మ బ్రహ్మ ఉంటాం వేరు వేరు జీవుడు. ఇక్కడ జ్ఞానంలో ఏముండదు, ఇక్కడ ఉపాసనే ముఖ్యం. ఉపాసనకి భక్తులు ఏర్పడతారు దీన్ని ఒకటి కొంచెం దాని వేట ఆపరేట్ సిస్టమ్ ఇక్కడ మొత్తానికి కర్మ ఉపాసన ముఖ్యం. నిజంగా త్రిదండి సన్యాసులు ఎవరైతే ఉంటారో మూడు దళ్ళా కొట్టుకుని ఉంటారే వాళ్ళందరూ కూడా కర్మ ఉపాసనలకు చెందిన సన్యాసం. వాళ్ళకి జ్ఞానం అనేది ఏమి ఉండదు, జ్ఞాన శబ్దానికి ఉపాసననే అర్థం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలుసుకుని ఏం చేస్తాం, ఏమి తెలుసుకోవాల్సింది తెలుసుకో తెలుసుకున్నాం. ఆత్మ దాసుడు పరిచ్ఛిన్నుడు అల్పుడు పాపి సర్వుడు లేదే ఆత్మ. నారాయణుడిని తెలుసుకోవాలి తప్ప ఆత్మనే తెలుసుకుంటాం. అయితే కూడా నేను చేయమంటాం నారాయణుణ్ణి పూజించు నారాయణుణ్ణి ధ్యానించు అది చెయ్యాలి కానీ ఏమిటి ఆత్మనేది తెలుసుకుని ఆత్మంటే నేను నేను ఏమిటి అది ఉంటుంది అభారతుని కెమికల్ని పాపిని దాసుని ఇది బిసిన్ వాటయ. ఇంకా ఆత్మజ్ఞానం ఏమిటి, ఆత్మజ్ఞానం ఏమిటో తెలుసిన నేను అదే తెలుసుకోవాలి. కింతరోహం దాసోహం అయోగ్యోహం పాప్యహం అని తెలుసుకోవాలి అని తెలుసుకుని అప్పుడు ఏం చేస్తారు నారాయణుని పూజిస్తారు కర్మ ఉపాసిస్తారు జ్ఞానం. కాబట్టి సన్యాసం కూడా కర్మ జ్ఞానంతో కలుసు ఉంది, కర్మ ఉపాసనలతో కలుసు. అంచేతనే త్రిదండ సన్యాసులు ఎప్పుడు కూడా పిలకొంటుంది యజ్ఞోపేతం రెండు. ఎందుకంటే పిలకాయ యజ్ఞోపేతం లేకపోతే కర్మ పొందుతాడు, యజ్ఞోపేతం పిలకాయ లేకపోతే కర్మను పనికిరాడు. ఇది ఎలాగంటే నిక్కర వేసుకుని హై స్కూల్కి వెళ్ళవచ్చు కానీ అదే నిక్కర వేసుకుని కాలేజీలోకి వెళ్తే రాలేదు, నిక్కరతో కాలేజీకి రాలేదు. ప్యాంటు సొంత ప్యాంటు వేసుకునే వెళ్ళాలి కాలేజీకి, నేను ఎక్కడ వస్తాను సొంతంగా ఆ రకంగా
పిలకాను యజ్ఞోపేతం లేకుండా కర్మకి ఉపాసనకి వాడు పనికిరాదు అని చెప్పనే పిలకొని యజ్ఞోపేతం వేసుకుని నేను మామూలు చూస్తాను గృహస్థులు ఉంటుందనే ఉంటాను కషాయం కడతారే తప్ప డ్రస్ గృహస్థమైన డ్రస్ ఆ రకమైన సన్యాసం అంటే ఆ సన్యాసం అది ఆత్మనిష్టికి సంబంధించింది కాదు ఎనివే సో అటు ఆ సన్యాసంలో ఉన్నవాళ్ళని ఈ వ్యుత్థానం చెప్పారనుకోండి ఆ వ్యుత్థానం ఎలా ఉంటుంది వాళ్ళు చేసిందే కర్మ ఉపాసన ఇంకా తప్పకు వేరే ఏమీ లేదు కాబట్టి విత్తేషణ అన్నదాన్ని వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి దైవ విత్తం కొనే మీరు మానుషత్వాన్ని త్యాగం చేసేటట్టే కొనండి ఒప్పుకుంటాం ఉత్తరేషణాన్ని త్యాగం చేసేటట్టే కూడా ఒప్పుకుంటాం దైవ విత్తాన్ని కూడా త్యాగం చేసేస్తే ఇంకేముంది కాబట్టి దైవ విత్తము త్యాగం చేయుట దాని నుండి వ్యుత్థానం అనేది ఏది లేదు అని కోరు దాని వస్తున్నట్టు యస్మాత్ తత్పరేన హి కిల వ్యుత్థానమిది దైవ విత్తము త్యాగం చేయుట లేదు అని చెప్పుకునే హేతు ఏమిటంటే అసలు వీడు త్యాగం చేయాలనే బుద్ధి ఎక్కడించుకుంటుంది ఎంతో కొంత పుణ్యకర్మాలను చేసుకుని ఉపాసనలను చేసుకుంటేనే మనం నిస్వార్థంగా బతకాలి త్యాగం చేయాలనే బుద్ధి కాబట్టి త్యాగము ఏషగా త్యాగము సిద్ధించాలంటే కూడా దైవవిత్తం ఉండాలి దైవవిత్తాన్నే త్యాగం చేసేసేటనుకోండి ఇంకా అసలు ఏషగా త్యాగం అనేది సిద్ధించదు అన్యోన్యాశ్రయ దోషంలో పడుతుంది ఏషణలను త్యాగము చెయ్యాలి అనే ఇచ్చ కలగాలి అంటే వాడు ఉపాసన కర్మ చేసిన వాడు అయి ఉండాలి దైవవిత్తాన్ని త్యాగం చేసేస్తే ఇంకా ఉపాసనా కర్మ లేకపోతే ఆ యేషణా త్యాగం చేయాలని ఇచ్చ కలగనే కలగదు అని అన్యోన్యాశ్రయోషంలో పడుతుంది ఇంకా వివరంగా వస్తుంది నేను ఇంకా యాంటిసిపేట్ చేసి చెప్తున్నాను దైవవిత్తం అంటే కర్మ ఉపాసనల నుండి వ్యుత్థానం అంటే వాటి వలన సాధించబడే లోపములందరి కామలను పరిచయించుట సంభవమే కాదు ఎందుకంటే మీరు పుణ్యకర్మలను చేసుకుని ఈశ్వరుని ఉపాసించి వైకుంఠానికి వెళ్ళాల్సింది వెళ్ళాలి ఇంక ఇప్పుడు లోకమంది దైవవిత్తం లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు ఆత్మని బ్రహ్మను తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళ దృష్టిలో ఎందుకంటే దైవవిత్తం యొక్క బలంతోనే సాధకుడు ఉత్థానం చేయవలసి ఉంటుంది అని కొందరు అంటే భక్తృ ప్రపంచాచార్యులు అనుయాయులు వాదిస్తారు అని కోరు ఈ ఆర్గ్యుమెంట్ తప్పు ఎందుకంటే విత్తేషణ నుండి వ్యుత్థానం చేయమని శృతి చెప్తాం కాబట్టి విత్తము అంటే దైవ విత్తము కూడా ఇంక్లూడ్ అవుతుందంట శృతి చెప్తుంటే అది సంభవం కాదని నువ్వెవరు చెప్పడానికి సంభవం ఎవరికి కాదని చూసుకో అందరికీ సంభవం కాదు అసలు ఎవరికి సంభవం కాదనే మాట అందరికీ సంభవం కాదు నాకు పుత్రుడు కావాలి పుత్రుడు కావాలంటే వాడికి పుత్రవేషణాయాహ ఉత్థానం వాడికి సంభవమే కాదు ఎలా సంభవం అవుతుంది సంభవమే కాదు నేనేమో వైకుంఠానికి పోవాలి లేదా కైలాసానికి పోవాలని వీడేమో పిల్లలు అనుకుంటున్నాడు వాడికి ఉత్తేషణ నుంచి ఉత్థానం ఎలా సంభవం అవుతుంది సంభవమే కాదు వాడికి సంభవం కాదు కాబట్టి మరొకటి కూడా సంభవం కాదు అని ఆర్గ్యూ చేయటము ఎందుకు దాన్ని వివరిస్తుంది అది తప్పు ఎందుకని ఏకావాన్ వై కామ బృహదారణ్యకోపనిషత్తుని ఇక్కడ పోచేస్తుంది ఏకావాన్ వై కామ అనే మాట బృహదారణ్యకోపనిషత్తులో ఉంది కామ ఏషణ అంటే కామ ఏషణకి కామకి పర్యాయపదాలు కామము అంటే కోరిక దీని పరిధి ఎంతవరకు ఉన్నది అని చర్చ చేశారు ఇది వైదికుని యొక్క కామం ఇది లౌకికుడి కామం కాదు లౌకికుడి కామం అంటే ఎలా ఉంటుంది నేను క్రికెట్ టీం కొనుక్కోవాలి మా క్రికెట్ మా టీం నెగ్గాలి ఇలా ఇలాంటి ఉపయోగిస్తుంది అది ఇక్కడ విషయాలు కావు వైదికుడి యొక్క కామం అది ఎలా ఉంటుంది నేను పుత్రుడిని కానీ ఈ లోకంలో నా అంశాన్ని నిలబెట్టుకోవాలి అని ఉంటుంది వాడికి కామం పవిత్రమైన కామన్ అది
దాన్నే ఇక్కడ ఉపవాసం చెప్తుంటే ఈ లౌకికమైన కాలంలో ముందు ఏం చెప్తామో చర్చ కూడా చేయని వాడు, చర్చకు కూడా యోగ్యత లేదు. దైవవత్తము ఈ కామన కామనమే అక్కడ చెప్పారు. ఎలా చెప్పారంటే పుత్రేణ మనుష్య లోక విద్యేన పితృలోక విద్యయా దేవలోక అని మూడు లోకాలు చెప్పారు. పుత్రులతో మనుష్య లోకాన్ని, విత్తం అంటే మనుష్య విత్తం, మానుష విత్తంతో పితృలోకాన్ని, దైవవిత్తంతో దేవలోకాన్ని, దేవలోకం అంటే హిరణ్య గర్భ లోకము, హయ్యర్ లెవెల్ ఆఫ్ హెవెన్, వీడు జయించాలని కోరుకుంటాడు అని చెప్పి ఏతావాన్వై కామ, కామము యొక్క పరిధి ఇంతవరకు ఉన్నది, వై అంటే నిశ్చయముగా. కాబట్టి కామం ఎక్కడ మొదలైంది, నా కొడుకు కుట్టాలి, ఆ కొడుకు నా సంపాదన అంతా భద్రం చేయాలి అని అక్కడ మొదలవుతుంది కామం. అక్కడ మొదలయ్యి సత్యలోకమును పొందాలి అన్నంత వరకు పోతుంది. ఇదంతా కూడా కామము యొక్క ఫీల్డ్, దాని యొక్క క్షేత్రం. ఈ క్షేత్రం నుంచి నువ్వు బయటపడవు అని చెప్పారు. కాబట్టి అక్కడ ఆ కామము యొక్క క్షేత్రమును నిర్ధారించే శృతి యందు దైవవిత్తాన్ని కూడా ఆ క్షేత్రంలోనే పెట్టారు, దైవవిత్తాన్ని బయట పెట్టలేదు. కాబట్టి కామత్యాగం అవసరమా కాదని చెప్పుకోవచ్చు. కామనాత్యాగం గురించి కదా మాట్లాడుతుంటా. యక్షణాత్యాగం అంటే ఏంటి, ఎన్ని రకాల కామలు ఉంటే అన్నింటినీ త్యాగమే చేయాల్సి ఉంటుంది. కానీ నువ్వేమంటున్నావు ఉత్తరేషణ త్యాగం చేయాలి, మానుష విత్తేషణ త్యాగం చేయాలి, కానీ దైవ విత్తేషణ మాత్రం త్యాగం చేయకూడదు. ఏం మాటది, అది తప్పు. ఓకే, హిరణ్య గర్భాది దేవతా విషయ విద్య విత్తేషణని త్యాగం చేయమన్నారు లేదా, విత్తేషణని త్యాగం చేయడం, యక్షణ అంటే కామన్, విత్తానం అంటే త్యాగం చేయడం. ఇప్పుడు మీరు ఉపాసన చేసి, హిరణ్య గర్భ ఉపాసన చేసి సత్యలోకాన్ని పొందాలి అని కోరుకుంటారు, సత్యలోకాన్ని పొందాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు వైదికుడిని మీరు పరిశీలిస్తే తెలుస్తుంది, మీరు అందరూ పరిశీలించే ఉంటారు. అంటే మీకు మీరు తారసిల్లి ఉంటాడు వైదికుడు, ఆ దేవలోకం కామని కల వైదికుడు మీకు తారసిల్లేడా లేదా, మీ కర్మతో ఉంటాడు, ఎప్పుడు ఎక్కడమంటే ఎక్కడ ఉంటాడు. సో వాడి కోరిక ఎలా ఉంటుందంటే నేను వైకుంఠానికి పోవాలని కోరుకుంటున్నాను. ఎందులో వైకుంఠం అంటే సరే ఇక్కడ ఉంటకాలం ఉంటాం కదా, ఇక్కడి నుంచి పోయినప్పుడు వైకుంఠానికి పోవాలి. ఎందుకు వైకుంఠానికి వెళ్తే ఏమంటుంది, వైకుంఠానికి వెళ్తే వాళ్ళని హైలైట్ చేసి పెడతామని పోలేదని అక్కడ ఏమవుతుందంటే ఈ రకమైన ఉపాసన చేసినట్లయితే వీడు వైకుంఠానికి పోతాడు, అక్కడికి వీడి ఉపాసన యొక్క బలం చేత వీడి భార్య కూడా వస్తుంది. వచ్చి ఇక్కడ ఏ విధంగా అయితే వీడి భార్య వీడికి రమింపజేసిందో, రమింపజేయాలంటే కాఫీ ఉండవు ఉపాయం చేసి పెట్టడం, లేటర్ ఎవరో సహాయం చేస్తుంది కదా, అది పాపం అక్కడ కూడా అలాగే చేస్తుంది. అంటే దాన్ని బట్టి మీకు ఆ యేషణ యొక్క లక్షణం అర్థమైందా లేదా. అది కూడా యేషణలో భాగం, అది కావాలని కోరిక. వైకుంఠలోకానికి పోవాలి. మీరు ఎవరైనా వైష్ణవ ఒక ఆర్థడాక్స్ వైష్ణవుడి యొక్క హృదయంలో మీరు ప్రవేశిస్తే మీకు ఆయన హృదయంలో ఉండే కామనలలో ఇది ప్రముఖ స్థానంలో ఉంటుంది. వైకుంఠలోకానికి పోవాలి, ఆ భార్యతో సహా పోవాలి అంటే ఏంటి, వైకుంఠలోకానికి వెళ్ళిన అంటే ఈయనకి ఆమె భార్య, ఆయనకి ఈమె భర్త, ఇవి ఫిక్స్డ్ అనమాట. తర్వాత ఇంకో దాంట్లో జెండర్ కూడా ఫిక్స్డే, ఆవిడ ఇక్కడే స్త్రీ కూడా కాదు, వైకుంఠంలో కూడా స్త్రీ. జీవుడు బ్రహ్మ ఎలా అవుతాడండి వాడికి, వాడు జీవతత్వాన్ని అంతలాగా కాంక్రీట్గా ఫిక్స్ చేసి పెట్టి జెండర్తో సహా ఫిక్స్ చేసి పెట్టాడు జీవతత్వాన్ని. అక్కడ నాకు దృష్టాంతం ఎవరు తెలుసిన, లక్ష్మీదేవితో వీడు విష్ణువు ఎలా సుఖంగా కాపలం చేస్తూ ఉంటాడో అక్కడ వీడు కూడా అక్కడ భార్యతో కాపలం చేస్తాడు. అది మళ్ళీ దృష్టాంతం అవుతుంది. అంటే
అంటే జెండర్తో సహా ఫిక్స్ చేసి పెట్టాడు జీవుడు. అటువంటి వాళ్ళు మీకు వెళ్ళి అహం బ్రహ్మాస్మి తత్వమసి అంటే వాడి చెవులో కాబట్టి హిరణ్యగర్భ లోపం వీళ్ళు విష్ణువని శివుడని దుర్గని శక్తి అని చెప్పేటువంటి దేవతారూపములన్నీ కూడా హిరణ్యగర్భ రూపానికి పర్యాయం. హిరణ్యగర్భుడు అంటే ఆకారం ఉండడు, సగుణమే ఆకారం ఉండదు. విష్ణువు శివుడు కైలాసం వెళ్ళడం ఆకారాలు కూడా ఉంటాయి. సూర్యుని ఉద్దేశించి గాయత్రి జపం చేస్తున్నారు, దాంట్లో ఆకారం ఉంటుంది. ఆకారం ఏమిటి? సగుణమే, సగుణ సాకారం కాదు, సగుణ పౌరాణికమైన దేవతలు సగుణ సాకారం, మొత్తానికి భేదమే సమంత్రం ఉంది. ఆ హిరణ్యగర్భాది లోకములను పొందుతున్నటువంటి హిరణ్యగర్భాది దేవతలను ఉద్దేశించి మీరు ఏదైతే ఉపాసన చేస్తారో ఆ ఉపాసన వల్ల నుంచే మహాపుణ్యం ఏదైతే ఉంటుందో అది కూడా విత్తముగానే శృతి చేత నిర్ధారింపబడినది. అది కూడా విత్తమే, అర్థమైంది. విద్య విత్తం నిర్వీక్షితే ఆ ఉపాసన కూడా విత్తం అనే పేరు. ఇప్పుడు చెప్పండి, విత్త విషయం చేతంలో అది కూడా పడుతుందా పడదా? కాబట్టి దేవుణ్ణి ఉపాసన చేయాల్సిందే బయాలజీస్. కానీ ఆ దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు, నేను ఆ దేవుడి కంటే భిన్నంగా ఉన్నాను, నేను ప్రాణం పోయిన తర్వాత స్వర్గ ఆ లోకానికి వెళ్ళాలి అనే బేసిస్తో కాదు చేయరా. అది నాటి బేసిస్ పర ఉపాసన. నేను ధనసంతో ఉపాసన ఎలా చేయాలి, దేవాలయానికి ఉంటే ధనం ఎలా పెట్టుకోవాలి, అన్నం పెట్టుకోవడం అంటే ఉపాసనే కదది, అది ఎలా చేయాలి అని చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఓంకార రూపంగా దేవతను భావన చేయండి అంటే ఏమైంది, అక్కడికి సగుణ సాకారాన్ని సగుణ నిరాకారంలో మారుస్తారు. ఆ దేవత కేవలం బయట ఉండడమే కాదా, నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నది అంటే సగుణ ద్వైతం నుంచి నిర్గుణ అద్వైతంలోకి దానిని సుగమం చేస్తారు. అలా ధనం పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు దేవతన్యాసంలో. కాబట్టి ఎందుకంటే నేను ఆ లోకానికి పోయి ఉపాసన చేసి ఆ లోకానికి పోతాను అంటే అది కూడా విత్తీషణలో ఉంటుంది. ఇటు వచ్చి కొంచెం హయ్యర్ క్లాస్ ఆఫ్ విత్తం, దైవ విత్తం, దైవ విత్తంలో ఉంటుంది. దానిని కూడా త్యాగం చేయడమే శృతి చెప్తూ ఉంటే దైవ విత్తానికి ఆ త్యాగం అక్కర్లేదు అని వివరణకి వాళ్ళు దేవం అసలు ఈ ఉపాసన దేవతోపాసనకి విత్తమనే పేరు పెట్టారు. అంటే విత్తంతో మీరు ఏం చేస్తారు, డబ్బు ఉంటే మీరు ఒక గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఇది పుణ్యమనే విత్తం దేవలోకానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. కాబట్టి దీనికి విత్త శబ్దం చేత నిర్దేశించుట చాలా బాగుంటుంది. కాబట్టి ఆ ఉపాసన వల్ల వచ్చే మహాపుణ్యం ఏదైతే కలదో అది ఏ విత్తం చేత విత్త శబ్దం చే నిర్దేశింపబడుతుంది. నిర్గుణ నిర్గుణ అంటే ఇంకా నిరాకారానక్కర్లా, నిర్గుణ పరబ్రహ్మను ఆత్మస్వరూపంగా మీరు తెలుసుకుని సాక్షాత్కరించుకుని ఆత్మనిష్ఠుడై ఉండి అప్పుడు దేవలోకాన్ని పొందుతారు అని చెప్పచ్చు కదా. అప్పుడేమవుతుంది, ఉపాసన వల్ల వచ్చే పుణ్యము దేవలోక హేతువు కనుక విత్తమైనట్టుగానే అద్వయ ఆత్మనిష్ట కూడా విత్తమైనది. ఏమంటే అంటే ఇప్పుడు ఉపాసన చేత వచ్చే విత్తము విత్తము కామనము త్యాగం చేసి అద్వయ ఆత్మనిష్ఠుడుగా ఉండు అని సిద్ధించదు. ఇంకా ఎందుకంటే ఇది కూడా విత్తమో దీన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది అని పూర్వపక్షం. అలాంటి వేషాలు వేయద్దు. ఎందుకంటే నిరుపాధిక ప్రజ్ఞానఘన ఆత్మ, ప్రజ్ఞానఘనము అంటే తెలివిడి యొక్క ముద్ద, ఘనము అంటే ముద్ద, కరడుగట్టిన ముద్దని ఘనము అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు ఏమంటారు, ఉప్పుకి అవకాశం సంస్కృతం సైంద్రవ ఘన, సైంద్రవం అంటే ఉప్పు. ఆ ఉప్పు ఎలా ఉంటుంది, ఉప్పు అంటే రాతి ఉప్పు, మామూలు ఈ ఉప్పు కాదు, రాతి ఉప్పు అని ఉంటుంది. దాన్ని గనుల్లోంచి తగ్గి తీస్తారు, రాతి ఉప్పు సాల్ట్ మైన్లోంచి తీస్తారు, దాని ఖరీదు వెండితో సమానం అని చెప్పారు గుర్తుందా, రాక్ సాల్ట్, అది సైన్ హోమ్ ఉంటాయి, దానికి ఏవో హెల్త్ బెనిఫిట్స్ అవి కూడా ఉంటాయి.
సో ఆ రాక్ సాల్ట్ యొక్క క్రిస్టల్ ఎలా ఉంటుందని ముద్ద కలిగి ఉంటుంది. అది ఘన శబ్దానికి అర్థం. మీ స్వరూపము అటువంటి ఘనము. దేని ఘనము? రాక్షాల ఘనం కాదు, అది దృష్టాంతం. దేని ఘనము? జ్ఞానఘనం, ప్రజ్ఞానఘనం. ప్రజ్ఞాన శబ్దానికి నిలబెట్టడం చెప్తాను మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ సోమం ఉంటుంది, నాకు గుర్తు లేదు. మీరు చూసినప్పుడు చూడవంటే ఏంటంటే రూపజ్ఞానము పొందుతాను అర్థం. మీరు కళ్ళతో చూసి తెలుసుకోవడానికి ఏది మూలమో, చెవితో విని తెలుసుకోవడానికి ఏది మూలమో, ముక్కుతో ఆగ్రహించి చర్మంతో స్పృశించి నాలుగుతో ఆస్వాదించి తెలుసుకోవడానికి ఏది మూలమో, మనస్సుతో పూర్వాపరములను అంచనా వేసి తెలుసుకోవడానికి ఏది మూలమో, బుద్ధితో సత్యమును తెలుసుకు ఏది మూలమో, అది ప్రజ్ఞానము. అది ప్రజ్ఞాన శబ్దానికి నిర్వచనం. ఆ శ్లోకం కనుక చెప్పేస్తే ఈ నిర్వచనం అంతా నాకు తేలికైంది, కానీ శ్లోకం గుర్తు లేదు. ఈసారి మీకు ఎప్పుడైనా చెప్తాను. విజ్ఞాన బ్రహ్మ అనేటువంటి మహావాక్యం మీద ముందుకున్న విజ్ఞాన శాస్త్రాలు ఉపన్యాసం చెప్తారు, అలా ఉపయోగపడతారు లేదు. సో విజ్ఞాన దాంట్లో ఒక శ్లోకం చెప్పారు ఆయన, అది నాకు ఇప్పుడు గుర్తు లేదు. విద్యార్థి స్వామి రాసిన శ్లోకం అది ప్రజ్ఞానం, అది తెలివి. ఆ తెలివి ముద్దది. ఆ తెలివితో చూశారనుకోండి, ఎందుకో ఇది గడము ఇది పడము అని విడివిడిగా ఉన్నాయి జ్ఞానాలు. ఒక్కరు ఒక్కరి కింద విడిపోయలేము, ఇది గడము ఇది పడము అంటే కంటితో చూసినప్పుడు ఆ తెలివియే ఇలా ఇది ఒక్క ఒక్కరు నిజంగా అయిందా, అయినట్టు అనిపించిందా, అయినట్టు అనిపించిందా, అసలు ఎలా ఉంటుందని అసలు దాని స్వరూపంలో దాని పేరే ప్రజ్ఞాన ఘనము. ఆ ప్రజ్ఞాన ఘనంలో ఉపాధులు ఏముంటాయి? ఉపాధి అంటే ఏమిటి? రూపజ్ఞానము అంటే రూపం జ్ఞానానికి ఉపాధి, ఘట జ్ఞానము అంటే ఘటం జ్ఞానానికి ఉపాధి. ఇవన్నీ ఉపాధులు ఉంటాయి. ఇది ఎలాగంటే నెక్లెస్ బంగారము అంటే నెక్లెస్ బంగారానికి ఉపాధి, కంకణం బంగారము అంటే కంకణం బంగారానికి ఉపాధి. ఆ అసలైన తెలివిలో ఏ తెలివైతే దేనిని తెలియకుండా తాను తానుగా ఉంటుందో ఆ తెలివి నిరుపాధికమైన తెలివి. ద నాలెడ్జ్ దట్ డస్ నాట్ నో. అసలైందంటే ఏంటంటే నాలెడ్జ్ తెలుసుకోకపోవడం ఏంటంటే మరి అదే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ద నాలెడ్జ్ దట్ డస్ నాట్ అది నిరూపాధిక ప్రజ్ఞాన ధనము. అది ఏ బ్రహ్మ విద్య. ఆ ప్రజ్ఞాన ధనముగా నిలిచి ఉంటే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య వల్ల వీడు దేవలోకాన్ని పొందుతాడని మీరు అనుకుంటే అది తప్పు. ఓకే, అలాంటి మనకు నహి నిరుపాధిక ప్రజ్ఞాన ధన విషయా ప్రాప్తి హేతు. మాకడ వస్తుందో దేవలో ప్రాప్తి హేతు అనుకోండి, దేవలో ప్రాప్తి హేతు ఉన్నది అనే కాదు. సంస్కృతంలో నహి అని ఒక పదం అవ్యయం, నా అవ్యయము, హి అవ్యయము, నహి అవ్యయము. ఆ నహి నుంచే హిందీ నహి వచ్చింది. అది పూర్వ అది ఉర్దూ నుంచి వచ్చిన అది పూర్వం దేవలోక ప్రాప్త లేదు నహి హోత. ఎందుకో తెలుసురా, తస్మాత్ తత్సర్వమభవత్ ఆత్మాహ్యేషాం సభవతి శృతే. శృతి ఎవరు చెప్తుందంటే ఆ బ్రహ్మవిద్యను చూసారా, కర్మ ఉపాసన బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను దేవలోక హేతుగా చెప్పట్లేదు. ఆ బ్రహ్మ విద్యను పొందిన వాడు తస్మాత్ అంటే ఆ బ్రహ్మ విద్య వలన, ఆ బ్రహ్మజ్ఞానము వలన తద్ సర్వం అభవత్. వాడు సర్వాత్మస్వరూపుడు అయిపోతాడు, సర్వము బాగానే అయిపోతాడు. దేవలోకానికి వెళ్ళవంటే ఉండదు. దేవలోకము ఆయనే, మనుష్య లోకము ఆయనే, గంధర్వలోకము ఆయనే, నాకు అన్ని లోకాలు ఆయనే. నా రకంతో సహా సర్వము
తానే అయిపోతారు. ఓ లోకానికి వెళ్ళడం ఆకాశం లాగా, ఆకాశం దేవలోకానికి వెళుతుందండి, వెళ్ళదు. ఎందుకని, ఇప్పుడు ఇక్కడి నుంచి చంద్రలోకానికి వెళ్ళేటువంటి పరుగు పందెం పెట్టారు. ఆ పరుగు పందెంలో ఓ రాకెట్లో ఒకడెక్కాడు, పక్కన గాలి వాయుదేవుడు ఉన్నాడు. ఆ పరుగు పందెంలో రాకెట్లో నాసాలో ఒకడెక్కాడు, వాయుదేవుడు ఒకడు ఉన్నాడు, మిస్టర్ ఆకాశ కూడా ఉన్నాడు పరుగు పందెంలో. ఇప్పుడు ఎవరు పని చేస్తారు? ఆకాశ. నిజానికి ఆకాశం ఇంకా బిగిన కాకుండానే చేరేస్తుంది. ఇది ఈశావాస్యపు అన్యాన్ అత్యేతి వితౌట్ భావన, పరిగెత్తకుండానే పరిగెత్తి వాళ్ళందరినీ దాటి వెళ్ళిపోతుంటుంది. అది ఆత్మ, ఆత్మ ఉంటుంది, అది సర్వం ఉంటుంది. వాడు ఆ దేహత్యాగం వెళ్ళిపోయిన వెంటనే దాన్ని దేహత్యాగం అవక్కల, దేహత్యాగం అయిన తర్వాత అతనిగా జీవనం ఉంటుంది. దేహత్యాగం అంటే విదేహం ఉంటుంది, వాడు సర్వం అయిపోతాడు. అంతేగా దేవలోకానికి వెళ్ళడం, విమానం ఎక్కి దేవలోకానికి వెళ్ళడం అలా ఏమవుతుంది? విమానం ఎక్కి దేవలోకానికి వెళ్ళాడు అనుకోండి, మీరు విమానం ఎక్కి అడిగితే వెళ్ళారు. ఇక్కడ ఉన్నవాడు నాకు ఆ భాగ్యం లేకపోయినా, వీడు విమానం ఎక్కి అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్తే అమెరికా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ ఇక్కడ ఉంటే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కంటే కొంచెం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంది. అలాగే స్వర్గలోకానికి వెళ్తారు, అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంది. కానీ అక్కడ వీళ్ళంటే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. కాబట్టి పరస్పరము స్పర్ధ, సూయ, రాగము, ద్వేషము ఇవన్నీ బాగుంది. వైకుంఠానికి కూడా వెళ్తారు. వీళ్ళు వెళ్ళేప్పటికే అక్కడే నిత్య నివాసం చేసిన వాళ్ళు ఒక పెద్ద రూమ్ ఎలా అయితే మీరు మహాత్ముని దర్శించాలని ఆశ్రమానికి వెళ్ళేప్పటికి ఆయన చుట్టూ అక్కడికే ఒక పాత్ర ఉన్నారు. మీకు అసలు దొంగి చూడడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ ముందు ముందుంటారు. కోటరి అంటారు. వైకుంఠం వెళ్తే ఆ కోటరి ఉంటుంది, విష్ణు ఉంటాడు, ఆయన లక్ష్మీదే ఉంటాడు. ఆవిడ చిన్న స్పంసంలో కొంచెం ఆయన మొసలుకోవాలి. అంతేగాని ఆవిడ శంక కలిగిట్లా మొసలుకోవాలి. శంక అంటే అభిప్రాయం అంటే ఎటు ఇలాంటి అవగాహన ఉంది, చుట్టూ చుట్టుకుంటున్నాడు కానీ ఆవిడ అనుకున్నట్లాగా ఉండకూడదు. తర్వాత జై విజయం ఉంటారు, పెద్ద పెద్ద కత్తులు వస్తుంది. వీళ్ళు వైకుంఠానికి వీళ్ళ తప్పదు, లక్ష్యతే దేవాలయంలో ఇంకో ఇంట్లో కలిగి ఇంట్లో వెళ్ళారని పెట్టి వెళ్ళాలే. వీళ్ళు అక్కడ ఉంటారు, జాగ్రత్త కాపాడతా వెళ్ళిపోయి విష్ణు దగ్గరికి వెళ్ళిపోయి కాంగ్రెస్ చేసుకుందాం అనుకున్నాము. వీళ్ళిద్దరూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు దేవాలయంలో వెళ్తే ఉంటారా ఉండరా? ముందే ఉంటారు వాళ్ళు. గరుడు ఒకడు ఉంటాడు, కాబట్టి మనకి మంత్రోపదేశం చేసిన గురువు గారు కూడా ఉంటారు. ఆ కోట మీద వ్యాపార ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకుని మీరు అసలు విష్ణువు దగ్గరికి వెళ్ళడానికి అవకాశమే ఉంది. బ్రహ్మడు ఇంకా అలా ఉండదని సర్వం అవ్వదు. ఇంకా పైగా ఆత్మాహ్యేషాం సంపదతి. మరి ఇంద్రలోకంలో ఎవరు ఉంటారు? ఇంద్రుడు ఉంటాడు, ఇంద్రుడు ఆత్మీయనే. అగ్నిదేవుడు ఉంటాడు, అగ్నిదేవుడు ఆత్మీయనే. వరుణుడి ఆత్మీయనే, అంటే వరుణుడికి లేని భాగ్యం ఏమి ఉంటుంది? ఎందుకంటే ఆత్మస్వరూపంగా ఉంటాడు. వరుణుడు అధ్యయనంలో ఉన్నాడనుకోండి, హెగ్గా వరుణుడు జ్ఞానస్వరూపుడు. వైవాలుని ఆయన జ్ఞాని, మనకు తత్వం బోధించింది వరుణుడే. వరుణుడు అభిమితా రూపండి. కాబట్టి వరుణుడికి ఆత్మడు, విష్ణువుకి ఆత్మ, లక్ష్మీదేవికి ఆత్మ ఉంటాడు. ఆత్మాస హేషాం దేవాలయం భవతి అంటే అర్థం ఏంటండి? వాడు దేవలోకాన్ని పొందుతాడు బ్రహ్మజ్ఞానం చేత అనే మాట అంత అసంబద్ధమైన మాట అదే కానీ మనకు తెలియదు. తద్బలేన హిర్ముత్థానం వైతమాత్మానం ఇందాక ఒక ప్రసక్తి వచ్చింది. ఇప్పుడు మీరు ఇహలోకమును సాధించి పెట్టే పుత్రైషణ నుంచి ఉత్థానం చేయాలంటే పరలోకమును సంపాదించి పెట్టే పుణ్యము యొక్క బలంతో మీరు ఉత్థానం చేస్తారు. అలా అనుకోండి, ఇప్పుడు కూడా పైపొమ్మ పట్టుకుని కింద బొమ్మను ఇల్లు పెడతారు. పితృలోకాన్ని పొందొచ్చండి, ఇహలోకం కంటే చాలా గొప్పదండి.
కాబట్టి ఇక్కడ యుద్ధాన్ని చేస్తారు. అమెరికాలో సిటిజన్షిప్ ఇస్తారు. వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వగానే కండిషన్ ఏమిటంటే ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేసేయాలి. మీరు సిటిజన్షిప్ పుచ్చుకుని ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేయకపోతే యు ఆర్ లైబుల్ టు బి ప్రాసిక్యూటెడ్. అది ఆ పాస్పోర్ట్ కనుక స్టాంపులో ఉంటుంది, నా పాస్పోర్ట్లో ఉంటుంది, నేను చూసి చెప్తున్నాను. అలాగే మీరు విత్తేషణ విత్తం యొక్క సహాయంతో పితృలోకాన్ని పొందారు అంటే పుత్రేషణ విడిపెట్టేయాలి. లెట్ అస్ సే లైక్ దాట్ లోవర్ స్వర్గం మీద ఉండే ఏషణని విదిలిపెట్టేసి మీరు దేవలోకానికి పోతారు. దేవలోకమును పోగుటయే సర్వోత్తమమైన గది అన్నట్లయితే ఇంకా దేవతైషణ వదిలిపెట్టడం కుదరదు. కానీ సర్వాత్మభావము అనేటువంటి జీవన్ముక్తి ఆ దేవలోకానికంటే కూడా గొప్పది. అంటే అటువంటి దానిని పొందాలంటే ఈ దైవ విత్త ఏషణను కూడా త్యాగం చేయాలి. మరి ఇక్కడ మీ ప్రశ్న ఏమిటంటే పుత్రేషణని త్యాగం చేయడానికి పితృలోకము యొక్క ఆలంబనం పడుతుంది, పుత్రేషణని త్యాగం చేశారు. హిరణ్య గర్భలోకం యొక్క ఆలంబనంతో పితృలోక ఏషణని త్యాగం చేశారు. మరి హిరణ్య గర్భలోక ఏషణని ఏ బలంతో మీరు త్యాగం చేస్తారు అంటే దానికి సమాధానం ఏంటంటే తద్వలే ఆ ప్రజ్ఞానఘన బ్రహ్మ విద్యుందని చూసారా, ఆత్మనిష్ట దాని బలంతో ఈ దైవ వృత్తాన్ని మీరు త్యాగం చేసేస్తారు. అలా శృతి చెప్తుంది. ఏతమైన ఆత్మాన్ విద్వా అని ఇక్కడే కూడా ఇక్కడే చెప్తున్నారు. ఎందుకని ఇగో ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఏషణాలు త్యాగం చేస్తాడు అని కదా చెప్పారు. ఎవరి మంత్రం ఏముంది, ఏదమైతమాత్మాన్ని బిల్వా బ్రాహ్మణ పుత్రేషణాయాశ్చ ఉపేషణాయాశ్చ లోకేషణాయాశ్చ బుద్ధాయ. కాబట్టి ఆత్మసాక్షాత్కారము అనే బలంతో దైవవిత్తముండని ఏషణము కూడా మీరు త్యాగం చేసేస్తారు. అది బలం. అంతేగాని దైవవిత్తైషణ విదిలిపెట్టడం కుదరదు. ఎందుకంటే దైవవిత్తైషణ విదిలిపెట్టేస్తే ఏ బలంతో వీళ్ళు మోక్షాన్ని పొందుతారు అనే ప్రశ్న ఉన్నదే, అది తెలివి తక్కువ ప్రశ్న. దైవవిత్తైషణను కూడా విదిలిపెట్టి ఆత్మ యొక్క పూర్ణత్వం యొక్క బలంతో దైవవిత్తాన్ని కూడా గుర్తుపెట్టేసి ఇది జీవవృత్తిగా ఇవ్వాలి. తెలిసిందంటే విచారించారు.